పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా రోగాల వెనక రహస్యం రోగాల వెనక రహస్యం ప్రేమ దేవుని పిల్లారా, మనం ఏది మాట్లాడినా బైబిల్ నుంచే మాట్లాడతాం. అనుకున్నావనో, ఇలా అనిపిస్తుందనో, లేకపోతే రాత్రి దేవుడు 3 గంటలకు నాతో మాట్లాడినో సొల్లు వెంగలప్ప కబుర్లు మనం చెప్పాం. వీళ్ళంతా సొల్లు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా పని ఉండదు. ఇద్దరు ఆసక్తులు బాగా తిని పడుకుంటే కవ్వంతాయి, కవరేతమవుతాం. అంతే, బైబిల్ మీద ఆలోచనతో, బైబిల్ మీద ప్రేమతో 66 పుస్తకాలు ఎలా దేవుడు ఇచ్చాడో, ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో మనం ఆలోచించాలి. ఈరోజున 1 అక్టోబర్ కొత్తలుడు కనుక ఊరికి వస్తే, ఊరు నుంచి అక్కడికి వస్తే ఎంత బాగా మర్యాదలు చెప్తారు. అట్ట సంఘంలో కూడా, ప్రజలకి యాజమాన్యం కోసం ఆకర్షించడానికి ఒక పథకాన్ని పెట్టారు. అదేంటంటే ప్రేమ బిందు. నిజంగా ఈ పదం పాస్టర్ తెలియకపోవడం దౌర్భాగ్యం. ప్రేమ బిందు ఏంటో అది పొందాల. ప్రేమ బిందు అంటే వాక్యం. అది ప్రేమ బిందు అయితే అన్న ప్రేమ బిందు అయితే అది ఎందుకైంది? ఇప్పుడు ఎక్కడున్న బైబిల్ ప్రేమ విందని ఈరోజు మాత్రమే ద్రాక్షరసం పుట్టిస్తారు. మిగతా 3 వారాలు మీరు ఏడన్నా సావండి, మాకు సంబంధం లేదు అనుకుంటారు. వారంలో ఒక్కసారి క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని గొర్రెల మనసు ఉన్నటువంటి సంఘానికి, బుద్ధి లేని సంఘానికి ఇచ్చి, మిగతా అన్ని కూడా మీ స్వార్థం కొరకు సంఘాన్ని ఆహ్వానం చేస్తూ క్రీస్తు శరీరాన్ని పంచక, క్రీస్తు రక్తాన్ని ఇవ్వక మీ అయ్యగాడిని చెప్పిండ బైబిల్. నిన్నెవరు తెలుసా? సాతాను కొడుకుంటారు. వెళ్ళి నెలకు ఒకసారి ఇటువంటి కూడుకున్న ప్రతిసారి ఇవ్వాలి. కనుక ఈ ప్రేమ విందులో బాగా అన్నం పెట్టి కలగూర వంటకం 25 అధ్యాయులకు అదే కనబడి లాస్ట్ 26 వచ్చిన అది కారణం. కలగూర వంటకం అంటే అన్నీ కలిపి సాంబార్ చేసి సంఘం మొక్కను అలా కొట్టేసి ప్రేమ విందు పేరు పెట్టాడు. ఇక అంతే, ఇక మిగతా 3 వారాల గురించి పట్టించుకోండి. ఇక కూడుకున్న ప్రతిసారి క్రీస్తు శరీరం తీసుకోకపోతే నీకు పరలోకం ఎలా వస్తుంది? ఒక పని చెప్పి, నెలకు 4 వారాలు పనిచేసి నువ్వు చేస్తున్నటువంటి కంపెనీలో కానీ ఉద్యోగం ఎక్కడైనా కానీ 3 వారాలు చేతులు అడుక్కోకుండా ఒక వారం జీతం చాలయ్యా, నేను 4 రోజులు పనిచేస్తా, ఒక వారం చాలని ఒక మంచి మనసు కలిగి ఉంది. నెలలో 10 రోజులు పని చేయకపోయినా 10 రోజులు ఇస్తాడేమో తలంపుతూ ఉంటాడు తప్ప 3 వారాలు త్యాగం చేసేంత మనసు ఉందా వీడికి? అక్కడ కరెక్టే. నేను నెల పనిచేశానండి, నెల మీద 3 రోజులు చేసి ఇంకా నెల మీద 3 రోజులు ఇస్తేనే ముక్కు పిండి వసూలు చేస్తావే. నెలలో 4 ఆదివారాలను పంచుకుంటున్నప్పుడు క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని 4 సార్లు తీసుకోలేదే ఏంట్రా నరుడా అని నేను ప్రశ్నిస్తే మా అయ్యగారు ఏదండి అంటే మీ అయ్యగారికి ఇవ్వచ్చు, రొచ్చు వాడికి ఇవ్వచ్చు. సంఘంలో 99% ఈరోజు సత్యవాక్యం చెప్పే సన్నాసులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచాన్ని చెప్తున్నారు. రేపు సోమవారం చూడండి దక్షిణ టీవీలో 79 దేశాలు సవాలుగా మాట్లాడుతున్నారు. సవాలు లేవాలి. బ్రతికితే ఇలా బ్రతుకు, శాత కాకపోతే చెక్కే దుకాణం అన్న మాకు అయ్యగారు అంటున్నాడు. అయ్యవారు అంత ఫోర్స్గా ఎలా మాట్లాడతారు? మరి సన్నాసంలో ఉండకూడదు సంఘంలో. క్రైస్తవుడు అంటే ఒక యోధుడు ఎద్దులకి వెళ్ళాక మా యామ గుర్తు వస్తుంది, మా పిల్లలు గుర్తు వస్తారంటే అలా మీ తనకి పోకూడదు. క్రైస్తవ బ్రతుకులకు వచ్చామంటే టోటల్గా వాక్యం రివైండ్ ఉండాలి మా ఇంట్లో. ఇది కాకుండా వాడికి నోటుకొచ్చింది మాట్లాడతారు. భలే బాధేస్తుంటుందండి ఈ ప్రసంగం 79 దేశాలకు పోతే అనేక మందికి పంపిస్తుంటాం. రక్షణ టీవీలో ప్రతి సోమవారం 3 గంటలకి, ప్రతి మంగళవారం 4 గంటలకి తోలు అడ్డంగి తీసేస్తుంటాం.
ఎవడికి తడిసే ప్రసక్తి లేదు, ఎవడికి తలవంచే తత్వమే లేదు. ప్రశ్నలు సంధిస్తుంటే ఆన్సర్ చెప్పలేని కాపుర్ల దగ్గర మనం కూర్చొని వాక్యం వింటున్నామంటే మన అంత దుర్మార్గుడు ఉంటాడు ఇంకా ప్రపంచంలో. ఏమండి తెలుగు భాష చెప్పాలంటే మనంత కూడా ఉంటాడండి. సంఘానికి వెళ్తే నేర్చుకోవాలి, దేవుడు ఏం చెప్పిండో అవగాహన వచ్చి ఉండాలి. అది అందుకనే సామాజిక శ్లోగన అంశాలు మాట్లాడుతూ ఉంటాను. బైబిల్లో లేదా? లేవా? ఉన్నాయి. రోగాల వెనక రహస్యం. చాలాసార్లు టీవీ చూస్తుంటాం మనకు వార్తలు చూసి అలవాటు ఉందంటారా? ఉండదులే. అందుట్లో వస్తూ ఉంటాయి ఛేదించుతారు, రహస్యాలు ఛేదించుతారు. ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఈ మర్డర్ ఛేదించాలంటే ఎవరు ఛేదించాలి? నా వల్ల అవుతుందా? కాదు కదా. నాకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్లో కొన్ని నెలల పాటు తర్పీలు తీసుకొని శాఖ సఖ్యంగా ఎదుటి వాడు మర్డర్ చేసిన 30 తిప్పలు పెడుతున్నా దొరకకుండా చిన్న క్లూ దొరికితే దాని ప్రకారం హంతకుని పట్టుకుంటారు. ద నేమ్ ఆఫ్ క్లూ స్కీమ్. క్లూ స్కీమ్ అది ఎవరు ఉంటారు చేయడానికి వీళ్ళే పోలీసులు వాళ్ళు కాదు. అది పోలీస్ డిపార్ట్మెంట్లో అదొక టైప్ క్లూ స్కీమ్. ఒక చిన్న ఆధారం పెడితే చాలు ఛేదిస్తారు. ఇకపోతే ఈ రోజున ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రైడింగ్ జరుగుతూ ఉంది. ఎవరి మీద? మంత్రులు ఇళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద. ఎందుకు? మనసు మంత దాశారు ఎక్కడో మనసుమే. కేంద్రం ప్యాకేజ్ ఇస్తుంది, మనకు తెలియ వాళ్ళు ఎక్కడ ఏమి అంతే. 10 రూపాయలు కట్టేస్తాడు, 10,000 రూపాయలు రాస్తున్నాడు. ఆ దాచిన సొమ్మంట ఎక్కడ దాస్తున్నాడు, ఎలా దాస్తున్నాడు? డబ్బు రూపం ఉండదు, మళ్ళా డబ్బు రూపం ఉండదు, వాడి పేరు ఉండదు, అయినా ఛేదిస్తారు. పలానాడు 1,000 కోట్లు దాశారు, ఎలా? ఇదిగో ఎలా ఆశ్చర్యపోతూ ఉంటాం. దాన్ని ఛేదించే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అంటే దేనినైనా ఛేదించిన కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కూడా. సిబిఎస్ఈ ఐటి నేర పరిశోధక, అటు మిలిటరీ ఏదైనా కానివ్వండి. కనుక దేవుడు చెప్పిన సంగతులు ఛేదించడం కొరకు ఇవేమి పనిచేయం. ఇక్కడ ఒక సిబిఎస్ఈ ఏదైనా తీసుకొని చెప్పమన్న వాక్యం వాడికి రాదు. ఒక ఈడీ డిపార్ట్మెంట్ అసలు వాడికి అర్థం కాదు, పోలీస్ వ్యవస్థకి అసలు తెలియదు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని ఎవరు కొట్టుకోవాలంటే వారే దేవుని పిల్లలు, అంటే మనం. ఎందుకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే పాస్టర్ గారు ఏం చెప్తారు? ప్రార్థన చేద్దామమ్మ, రోగం వస్తే బా రోగం వస్తే ప్రార్థన చేయొచ్చు, తప్పే కాదు. అసలు ఎందుకు వస్తున్నాయి అది తెలియదు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది రోగం అన్నది? ఎందుకు వస్తుంది మనిషికి అది తెలియాలి. అండి ఇంతకీ రోగం కొందరికే వస్తుందా, అందరికి వస్తుందా? క్రైస్తవులకు కూడా వస్తుంది కదండి, క్రైస్తవేతలకు వస్తుంది, క్రైస్తవులకు వస్తుంది. ఈ రోజున దేవుళ్ళకి రెండరా దేవుడు మాట ఎవరు అంటే మా దగ్గర ఉంది ఏంటి, మీ దగ్గర లేనిది ఏంటన్నా అన్నా. మేము 4 రోజుల పాటు అక్కడ భజన చేస్తున్నాం, 3-4 రోజుల పాటు సచ్చిలో భజన చేస్తున్నారు, ఈక్వల్. మేము అప్పుడప్పుడు అవధానం చేస్తున్నాం, మీరు ఎవరికోసం అవధానం చేస్తున్నారు ప్రేమ విందుతో, ఈక్వల్ అది సమానం ఉంది కదా. ఇంకేంటి ఇంకేంటి? యేసు నమ్మితే పిల్ల, యేసు నమ్మకపోతే పుట్టట్లేదా? యేసు నమ్మకపోతే పిల్లలు లేరా? సమానమే అండి, ఇంకేంటి? మన దగ్గర అసలు లేదు ఇవన్నీ మనం ఎవరు పడ్డే అని అంత. వాడు అడిగిన దానికి ఆన్సర్ మన దగ్గర ఉందా? అడగడం తప్పు, అడగకూడదు. నీ పిల్లలు స్కూల్కి పంపిస్తావు, నెలకు ఒకసారి సెకండ్ సాటర్డే ఒకటి ఉంటుంది, ఏంటి తెలుసు? పేరెంట్స్ డే. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీ పిల్లలు పిలుస్తూ ఉంటారు, పిల్లవాడు ఎదురుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎదురుగా ఉంటుంది, అది నమ్ముడుతో నీళ్ళు. ఏమంటారా టీచర్ అండి, అమ్మ ఏమంటారు, నానేమంటారు? అవసరం ఎందుకు? అంత అవసరం ఏముంది? స్కూల్కి పంపించే ఫీజు కట్టావు, వదిలే మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు 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 పెట్టాల్సి వచ్చింది? వాడి స్థితి పరిస్థితి, వాడి ఆలోచన విధానము, స్కూల్లో ఎలా ఉంటుందో, ఇంట్లో ఎలా ఉంటుందో ఇద్దరికి తెలియాలి. వాడు ఇంట్లో ఉంటే స్కూల్లో వాళ్ళకి తెలియదు, స్కూల్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎదురు బదురు ఉంటే తెలిసిపోతుంటుంది ఇద్దరికి. ఇప్పుడు బైబిల్ దగ్గర తీసుకొచ్చి ఒక వాస్తవమైన సంగతిని వాళ్ళ మధ్య చెప్పాలంటే
ఎంత కష్టం, ఎంత కష్టం. దేవుడు నమ్మినవాడు క్లినిక్కి వెళ్తున్నాడు, నమ్మనివాడు క్లినిక్కి వెళ్తున్నాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి క్రైస్తవుడు వెళ్తున్నాడు, క్రైస్తవేతరుడు వెళ్తున్నాడు. ఏంటి తేడా? సమాధానం ఉందా? ప్రార్థన చేసి పోద్దాం బాగానే ఉంది. అసలు ఎందుకు వస్తుంది చెప్పు ఇద్దరికి. దేవుడు చెప్పలేదు, ఇలాంటి చెప్పడండి, ఇలాంటి చెప్పడండి, ఎలమాకండి, మనకు తెలియదండి అంటే బాగుంది. కాపురకుండా ఒకటే గుణం ఏంటంటే, ఒక్కసారి ఎత్తలేండి చర్చిలో. వీరికి ఒక్కొక్కసారి చూడాలనిపించింది. ఒక్కొక్కసారి నడుస్తుంటే ఈ మాట నేను అనలేదు, ఇదే ఇంట్లో ఒకప్పుడు నేను ఉన్నప్పుడు పోలీస్ బ్యాక్ అక్కడ వాటర్ పడుతున్నాను, వాడు అడుగుతున్నాడు పాస్టర్ అయినా అది వాటర్ పడుతున్నారు. ఒక్క వాళ్ళకంటే ఘోరంగా ఉందరు నాయన ఈ సంఘంలో వాళ్ళ అన్నారు. నాకు ఒక్కసారి ప్రాణం చివుక్కు మంది. నిజమే వాళ్ళు అంది తప్పిండ, నిజమే. వాక్యం చెప్పాలంటే అరవాలా, అరవాలా? ఈ అది ఎక్కడది? యేసుక్రీస్తు శిష్యులు తెలిసారా? బైబిల్ తెలిసినట్టుగా ఒక్క ప్రవక్త ఉన్నాడా? ఒక్క బోధకుడు ఉన్నాడా? మరి శిష్యులు ఏ ఒక్కరైనా ఉన్నారా? మరి ఎవరు లేనప్పుడు ఎందుకు వస్తున్నారు? హరిస్తే తప్ప వాడికి వాక్యం అడుగుతాడా? అరిసెవడి దగ్గర వాక్యం ఉంటుందండి, అరిసెవడి దగ్గర వాక్యాలు ఉండవు. వాక్యం వీడి దగ్గర లేదు అని మీరు ఎప్పుడు గుర్తిరగాలంటే అరుస్తాడండి వాడు. అంతే అరవటం వాటి ఇటు ఎక్కడటం కెత్తటం ఇలాంటి దగ్గర వాక్యం లేదు, ఫిక్స్ అయిపోవాలంతే. అందుకే మన బతుకులకి పాతకేళ్ళు చర్చిలో చచ్చినా వాక్యం అన్నట్లా. ఇంకెప్పుడు అవుతుంది? చచ్చిపోతే పాడకం రాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇది అనుకుంటున్నారు, చచ్చిపోతే వచ్చి అనుకుంటారు. చా ఏసు పక్కనే ఉన్నాడు, యోగా పరలోకం లేదు, పాతాన్ని వెళ్ళిపోయాడు. పోతే రాదు, ఫాలో అవుతే వచ్చింది అది. కనుక పోయిన వారం అంతే మాట్లాడాం. పోయిన వారం మనం మాట్లాడినప్పుడు ఆశ్చర్యం, తిండి కొరకు లేకపోతే మరిదేని కొరకు, మరిదేని కొరకు క్రీస్తు నమ్మడం కంటే ఆ యోధా వేస్తుంది మనకంటే. ఒక రకంగా చెప్పాలండి, దేవుని పిల్ల అలా ఉండకూడదు కదా. అలా ఉండకుండా మనం వెళ్తున్నటువంటి విధానంలో మనం నమ్మిన దేవుడు ఎందుకు ప్రపంచానికి లిపి ఉన్న అన్ని భాషల్లోకి బైబిల్ పంపాడు? ఒక చైనా వాడు చదువుతున్నాడు, ఒక జపానీ చదువుతున్నాడు, తెలుగు వాడు చదువుతున్నాడు, ప్రతి ఒక్కరి ఆయా భాషలో వెళ్ళిపోయింది. ఎందుకు దేవుడికి ఇంత ప్రేమ అంటే, ఆరు నెలల మీద ఉంటున్న ప్రతి బిడ్డ ఏ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డే కనుక వాడిదైన భాషలోకి బైబిల్ వెళ్తే చదువుతాడు కనుక, నేర్చుకుంటాడు కనుక, నా దగ్గరకు తిరిగి వస్తాడు కనుక అన్న ఒక నమ్మకంతో దేవుడు లిపి ఉన్న అన్ని భాషలకు బైబిల్ పంపాడు. మొట్టమొదటి గ్రంథం ఇదేనండి. ఇంకా చరిత్రలో ఏ పుస్తకం ప్రపంచ దేశంలో లిపి భాషలకు వెళ్ళలే. ఇంత గొప్ప బైబిల్ని దేవుడు పరికిస్తే ఈ రోజున కాళ్ళు చేతులు పిల్లేళ్ళు పింకే నొప్పు ఇటు కూడా అంటే ఏసని తిందేనా? ఏళ్ళు బాగు చేసాడు ఏసా? ఇక అంతకుమించి అని ఏం చేయడా? ఆరంపి డాక్టర్ బాగా చేస్తుందో అంటే ఆరంపి డాక్టర్ ఏసుకొస్తారు ఒకటేనా? ఒకటే కదా మరి మీ దృష్టిలో. దేవుడి గురించి చెప్పటం వంటి సెవట్లు పట్టాలి పిల్లల దేవుడి పిల్లల. అలాంటి బోధ లేకపోతే దుకాణం సర్దే అన్నో రక్షణ టీవీలో. అంటే చాలామంది పాస్టర్లు ముందుకు వచ్చి, అయ్యా దుకాణం చదవడం ఏంటయ్యా, తెలుసుకుంటాంలే కొద్దిగా, ఇంకెప్పుడురా, ఇంకెప్పుడు, ఇంకెప్పుడు తెలుసుకుంటాం, మనం తెలుసుకోవడం అయిపోయింది. దేవుని పిల్లలు అందుకనే ఎప్పుడు కూడా ప్రతి మెసేజ్ని మాట్లాడుతూ అనేక మంది పిల్లలకి సత్యాన్ని పంపిస్తూ దేశ దేశాలకు ఈరోజు ఇక్కడి నుండి ప్రసంగాలు అందిస్తూ ఎందుకు ఇంత తాపత్రయపడతామంటే ఏదో చెప్పాలి వాళ్ళకి. నలుగురు నారాయణ గోవింద దైవం ఉండకూడదు, గోవిందో అది పది మందిలో ఒకటిగా ఉండటం ఇస్తూ ఉండకూడదు, కోట్లాది మందిలో ఒకటిగా ఉండాలి. క్రైస్తవుడు అంటే ఒక వేరియేషన్ పర్సన్ అది. అంత గొప్పగా దేవుడు నిన్ను చూడాలనుకుంటే నువ్వే ఇంద్ర నాయన ఇలా తయారైపోయావు. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఛేదించాలంటే వాక్యంలో దేవుడి గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించాలి కదా. ఆలోచిస్తేనే అర్థమవుతాయి. భక్తులకి వచ్చే రోగాలు, క్రైస్తవేతరులకి వస్తున్నాయి రోగాలు, అందరికీ వస్తాయి రోగాలు. అంటే ఇవి ఎన్ని రకాలు ఉన్నాయంటే 68,000 రకాలు ఉన్నాయి ప్రజెంట్గా భూమి మీద. రకాలు రకాల రకాలు 68,000 రకాలు, 68,000 రకాలు ఈ రోజున రోగాలు భూమి మీద ఉన్నాయి. దీన్ని హెల్త్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వారు గుర్తెరిగారు. ఇంకా తెలియని ఎన్నో ఉన్నాయంట.
అంటే ఒక్కొక్క దానికి పేర్లు పెట్టారు, 68,000 రకాలకు పేర్లు పెట్టారు. ఎన్ని రకాలు పేర్లు పెట్టినా వాడు పెట్టిన పేర్లకి బైబిల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? కొన్ని రోగాలకి మీ దగ్గర ఆన్సర్ లేదురా అన్నాడు దేవుడు. నిజమే, వాళ్ళు పెట్టుకున్న పేర్లు, ఒక రోగానికి ఒక పేరు పెట్టారు అంతే, ఒక రోగానికి ఒక పేరు పెట్టారు. అది ఏదైనా ఒక పేరు, ఒక ఐడెంటిఫికేషన్. పేరు అంటే తెలుసా? ఐడెంటిఫికేషన్, గుర్తింపు. పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్, పలానా కే, పలానా ఎమ్, గుర్తింపు కొరకు అట్ట రోగాలకు పేర్లు పెట్టినారు. ఆ 10 పేర్లలోంచి వాళ్ళు పెట్టుకున్న 68,000 రకాల రోగాల పేర్లలో నుంచి 10 రకాలు ఈ రోజున ప్రపంచానికి మళ్ళా అందిస్తున్నాం. ఈ దగ్గర అవసరం లేదన్నాడు దేవుడు. ఒకటి తెలుసా? వాటర్ ఎలర్జీ అంటే నీటి తర వచ్చేది. అది ఎలా వస్తుంది? మనం అంటుంటాం గజ్జి వచ్చింది కదా సీట్కి, గజ్జి వచ్చింది మాకు తెలుసు, ఎలా వచ్చింది? వాటర్ ఎలర్జీ. డాక్టర్ అడగండి, మందు వస్తాడు, మంది ఇస్తాడు, కానీ అంతటా అంతమైపోతుంది, వస్తూనే ఉంటుంది. ఆకుండా మంది మనం ఆకుండా మందు లేదు, వాటర్ ఎలర్జీ. ఇకపోతే పరిఫ్యూర్ ఫ్యూర్డ్ మెడిసిన్ లేనటువంటి విషయం చెప్తున్నా. ఒకటి SIDS, వాడు పేరు ఏం పెట్టుకుంటాం మనది, సైలెంట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్స్, ఆ టైప్ పెట్టుకోండి పేరు. ఓకే, SIDS, దానికి ముందు లేదు. ఇక మూడోది వస్తుంది మ్యాడ్ కౌ డిసీజ్. మ్యాడ్ కౌ, కౌ అంటే ఆవు, మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అవరకు మాకండి, ఆడు పెట్టుకున్నాడు పేరు. మన దగ్గర ఆ బట్టల లాంగ్వేజ్ ఎక్కువ ఉంది, చరిత్రం కలిపేస్తాం. బ్రేక్ అంటే పట్ల పట్టడం, ఫాస్ట్ అంటే స్పీడు, బ్రేక్ఫాస్ట్ అంటే స్పీడ్ అంటే బాగుపడతామా? టిఫిను, బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిను, బ్రేక్ అంటే పగలగొట్టం, స్పీడ్ అంటే పరిగెత్తడం, బ్రేక్ఫాస్ట్ అంటే పరిగెత్తులు పగలగొట్టమా? పదాలు విడమరుస్తున్నప్పుడు భావాలు మారిపోతాయి. ఇకపోతే కూడా డాన్సింగ్ ప్లేక్, డాన్సింగ్ ప్లేక్ అంటే నాట్యమైన రోగం ఉంటుంది మాకండి. అంటే పెట్టుకున్న పేరంతే, ఈ శరీరంలో ఉత్పన్నమవుతున్నటువంటి రోగాల లిస్టుకి మేధావి అనేవాడు పెట్టుకున్న పేర్లు ఇవన్నీ డాన్సింగ్ ప్లేక్. ఒకటి స్లీపింగ్ సిక్నెస్. స్లీపింగ్ సిక్నెస్ ఎప్పుడు ఇంకా పడుకోకుండా ఉంటుంది, ఇక కారణాలు ఉండవు, ఇంకా సందు దొరికిస్తారు మాటనే, దానికి కారణాలు లేవు. దాని ముందు మన డాక్టర్ గారు ఏంటో, డాక్టర్ గారు సమయం ఇంకా దొరికితేస్తారు, డాక్టర్ గారు పడుకోవాలి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆడలేదు నిజంత నిఘలి. దానికి మందు లేదు, స్లీపింగ్ సిక్నెస్ అన్నాడు. ఇకపోతే స్వెట్టింగ్ సిక్నెస్ చెప్పట, స్వెట్ రాగల పేర్లు చెప్తున్నా, స్వెట్టింగ్ సిక్నెస్. ఇకపోతే ఇంకొకటి ఏడాది అది పెర్సిస్టెంట్, పేర్లు ఎంత బాగున్నాయి, జెనిటల్ డిజార్డర్. అంటే సైన్స్లో నిజంగా ఈ పేరు చదువుతుంటే అనిపిస్తుంది. డాక్టర్ గారు అప్పుడు మాట్లాడుతుంటారు, అర్థమవుతుంది ఆ పేర్లు డిజార్డర్. ఓకే, ఏముడుది అలేవిన్ వండర్లాండ్, వండర్లాండ్ చూడ సుఖమైన ప్రదేశం అంతా మాకండి, అది పేరు పెట్టాడంతే. అది సిండ్రోమ్ అని, అలేవిన్ వండర్లాండ్ సిండ్రోమ్. 9 వచ్చేసి ఇది వర్కింగ్ బ్యాండ్ సిండ్రోమ్, అదొక రోగం. ఇక 10 వచ్చేసి బ్లూ స్కిన్ డిసీజ్, ఆ పేరు పెట్టారు. ఇంకా ఇవే కాదు, చాలా రకాల రోగాలు ఉన్నాయి, చాలా రకాల రోగాలు ఉన్నాయి. ఇన్ని రోగాలతో బాధపడుతున్నప్పుడు క్రైస్తవులు కూడా సంఘానికి వెళ్తున్నారు రోగం వచ్చిందని, క్రైస్తవేతలు కూడా సంఘానికి వెళ్తున్నారు రోగం వచ్చిందని, ఇద్దరు కురుసుకొని ఇద్దరు కూర్చొని ఒకే పేజీలు మారుకున్నారు. ఏంటన్నా ఏంటో నరాలు బలహీనత ఉంది, ఎవరికి దేవుడు నమ్మిన వాడికి, నీకేంటన్నా నాకు కూడా అంతే అన్న, ఈ పక్కన ఏదో పట్టిందన్నా, ఎవరికి క్రైస్తవుకి. ఇద్దరు కూర్చొని మాట్లాడతారు, ఈ మాటలు మాట్లా రొప్పుకుంటే రేపు చచ్చిందా అన్న, నువ్వే హాస్పిటల్కి వచ్చావు, ఇక నేను చర్చకే వస్తా, అక్కడ అదే చెప్పింది, సందర్భాన్ని బట్టి చెప్పాలి నేను అనిపి. ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు, ఇన్ని రకాల రోగాలు నమ్మిన వాడికి నమ్మని వాడికి ఇద్దరికి సమానంగా రావటంలో అసలు ఏంటి ప్రణాళిక దేవుడు ఏంటి అని ఆలోచించాలి. కానీ ఈరోజు అదే మాట్లాడుతున్నాం మనం, రోగాల వెనుక రహస్యం. ఒక రహస్యాన్ని ఛేదించాలంటే వాడు నిష్ణాతుడై ఉండాలి, అది నిష్ణాతుడై ఉండాలి.
ఈ రోగాలను ఛేదించటంలో దేవుడు ఏమని చెప్పిండు అంటే, రోగాల గురించి కూడా దేవుడు చెబుతురా? రోగాల గురించి ఏంటి ఆయన? నువ్వు అడిగి తీసాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి సంగతి చెప్తాడు దేవుడు. కలిగించింది ఆయనే సంఘాలు. ఈరోజు ఈ పోత ఎక్కడిది, ఈ పోత ఎక్కడిది? కొన్ని దాస్తుంటా, నిజంగా చెప్తుంటా, కొన్ని విషయాలు పబ్లిక్ చెప్పకపోతుంటా నేను, తీసుకుంటారో తీసుకోరని అర్థం. యేసుక్రీస్తు వారు చెబితేనే అబ్బా ఇది ఎవరు తీసుకుంటాడయ్యా అన్నారు జనం. యేసుక్రీస్తు చెప్పిన తీసుకోరా ఈ సంగతి, మీరు తీసుకోలేరు కొన్ని నిజం, నిజాలు తీసుకోలేరు. అబద్ధాలు చెబితే అబ్బా నోట్లో దోమలు కొన్ని కోట్ల పిల్లలు పెట్టిన అట్టే ఉంటారు, అంత స్వీట్గా ఉంటుంది. కానీ నిజం స్వీకరించలేదు. అందుకనే బాధ కలిగి ప్రార్థనలు చేసుకుని పెట్టిన నేను ప్రపంచ దేశాలకు ఈరోజు ప్రతి సోమవారం దిమ్మ తిరిగిపోతుంటుంది కదా. ఇప్పటి వరకు శాటిలైట్ ప్రపంచంలో, అంటే శాటిలైట్ ప్రపంచంలో టీవీ వచ్చి 30 ఏళ్ళు దాటుతుంది, ప్రసంగం వచ్చి 20 ఏళ్ళు దాటాయి. ఏ ప్రసంగికుడైనా ప్రసంగం అనంతరం ప్రశ్నించాడు ఎంత అసలు టీవీలో ఏ ప్రసంగికుడైనా. కానీ మొట్టమొదటిగా మనం ఆ ప్రయత్నం చేసాం. ఈరోజు ఎంతో రెస్పాండ్ నాకు, ఎన్నో రెస్పాండ్, ఎన్నో సంగతులు. ఒక ఫోన్ తట్టుకోలేక 2 ఫోన్లు వాడుతున్నా, ఛార్జింగ్ అయిపోతుంది. ఒక్కొక్క ఫోన్ ఛార్జింగ్ 6-7 గంటలు వచ్చిన టైం సరిపోతుంది. అక్కడ అంత ఫ్రీక్వెన్సీ రావుతుంది వెనక్కి, అంటే ఎంతసేపు మాట్లాడుతున్నా వాళ్ళతో. ఇన్ని సంగతులు దేవుడి పిల్లల మధ్య ఉన్నాయిగా బాధగా, అందుకనే బయటకు తీసాను. ఇప్పుడు దేవుడి పిల్లలు కనుక రోగాలు వెనక రహస్య చేద్దాం. ఈ 10 రకాల రోగాలు ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాల, అసలు దాని కారణం ఏంటి ఆలోచిద్దాం. అసలు రోగానికి, రోగం పుట్టడానికి కారణం ఎక్కడుంది? మో రోగం పుట్టింది, మూలం ఏంటి, మూలం ఏంటి అని ఆలోచించాలి. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి, యెషయా గ్రంథము బైబిల్ అంటే చదివితే అర్థమయ్యేది కాదు. మీరు న్యూస్ పేపర్ అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఆత్మ కాదనుకుంటున్నారా? ప్రపంచ మనుషుల మనస్తత్వాన్ని రంగరించి రాయించిన ఆ దేవుడి మనసు యెషయా గ్రంథము మొదటి రిఫరెన్స్ ఇదే, మొదటి అధ్యాయము 5-6 వచనాలు. అందరూ చూడండి, అసలు అలా ఉందా లేదా? ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇక్కడి వరకే రాదు, ఇది అప్లోడ్ చేస్తే నాకున్న సర్క్యులేషన్ మొత్తం పెడుతుంది మెసేజ్. అటు ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇంకా అనేక రకాలుగా వెళ్ళిపోతుంది, వాట్సాప్లో కానీ వెళ్ళిపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నిత్యము తిరుగుబాటు చేయించు, మీరేలా ఎంకలు కొట్టబడుతురు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకొను కొట్టబడుతురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన అరకాలు మొదలుకొని నడినెత్తి తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కష్టపడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా ప్రవక్త ఇజ్రాయేల్ కొరకు మాట్లాడుతున్నాడు, ప్రపంచ మానవ కొరకు మాట్లాడుతున్నాడు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యాధి ఎలా ఉన్నదో తెలియాలంటే సిటీ స్కాన్ చేయాల. భద్రాలో ఉంది ఇక్కడే ఆ హెల్త్ చిత్రం అండి, తెలుసా? 39 రకాలుగా చేతుడు, డబ్బులు బాధ తీసుకుంటుండే చేతుడు. అయ్యా ఇక్కడ 30 చెప్తున్నాయ్యా, యాంగిల్ వాళ్ళు తెస్తాడు, 39-40 యాంగిల్స్ తెస్తాడు. డాక్టర్ చూడకుండా అర్థమైంది, దాహానికి రోగం ఉందని. నడినెత్తిన వ్యాధి అనగానే సిటీ స్కాన్ పెట్టి తెలుగు తెలుగు మాకండి. నడినెత్తిన వ్యాధి అంటే నడినెత్తిన ఏమని తెలుసా? పెద్ద మెదడు, 4-5 అంగుళాల తేడాతో చిన్న మెదడు. ఇది పెద్ద మెదడు, చిన్న మెదడు. పెద్ద మెదడు చిన్న మెదడికి సంకేతాలు అందించాలి, చిన్న మెదడు పెద్ద మెదడు సరే, ఈ రెండు ఎప్పుడు అట్రాక్టివ్గా ఉండాలి, కలిసి ఉండాలి. చిన్న మెదడు పెద్దది గొప్ప ఆలోచిస్తుంది, అది వెంటనే సంకేతం పెద్ద మెదడు పంపిస్తుంది. ఈ రెండు నడినెత్తనే ఉన్నాయి, అప్పుడు వెన్నుపోసుకు వస్తుంది, అప్పుడు చెయ్యిలా అనాలన్నా, తప్పు అనాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, అప్పుడు అంటే సెకండ్లో జరుగుతుంది అంతా, సెకండ్లో జరుగుతుంది. అంటే ఆలోచన పుట్టించే స్థానం ఏదయ్యా అంటే మెదడు. మెదడు కాదని అనుకోండి, ఇంకా ఆలోచన ఉంటుందో, ఇంకా చూస్తూ ఉంటుంది, ఇంకా అంతే
లేకపోతే వెళ్ళిపోతాడు, లేదంటే ఆగుతుడు, రమ్మంటే పోతాడు, చూస్తాడు, ఏమీ చెప్పలేడు, వినలేడు, చూస్తున్నట్టుగా ఉంటాడు, కానీ అంత కాదు. అంటే ఆయన్ని మెంటల్ డిజార్డర్ పర్సన్ అంటారు. అంటే పిచ్చోడు, పిచ్చోడు మాట్లాడుతూ ఉంటాడు, మనం చెప్పినందుకు అర్థం కాదు, మనం ఏం చెప్పినా అవుతూనే ఉంటాడు, మనం జోకు లేకుండా చెప్పండి, సీరియస్ మ్యాటర్ చెప్పండి, నవ్వుతూనే ఉంటాడు, పోనీ నవ్వు చెప్పండి, నవ్వుతూనే ఉంటాడు. వాడు తెలిసింది ఒకటి నవ్వటం, పోనీ వాడే యువతుడు, మనం మనకి అనిపించింది మనకు నవ్వుతూ ఉంటుంది, ఎందుకంటే మనం పిచ్చోళ్ళం వాడి దృష్టిలో, నేనేం చెప్పి నవ్వుతున్నాడు చూసినా, వాడు ఏం చెప్పండి, వాడికి వాడికి అర్థమయ్యే భాషలో ఏం చెప్పినా మనం నవ్వుతుంటాం, పది చెప్పిన రైడు, వాడు చెప్పింది మనం నవ్వుతాం, వాడి దృష్టిలో మనం పిచ్చోడు, మనం చెప్పింది వాడు నవ్వుతాడు, వాడు పిచ్చాడు, అయితే పిచ్చోడే వాడు, వాడి దృష్టిలో వీడు, వీడి దృష్టిలో వాడు, ఎందుకు దెబ్బతింది, మెదడు మీద పడింది ఎఫెక్ట్ అన్నాడు దేవుడు. నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నారు అంటే మెదడులోంచి పుట్టేవి తలంపులు, మనిషి ఆలోచన మెదడు, అంటే వ్యాధి ఎప్పుడు దశ తలంపుల్లో ఉంది, రోగం ఎందుకు వచ్చింది దశ, అందుకే డాక్టర్ గారు అమ్మా నేను ఎక్కువ ఆలోచించద్దు అంటాడు. అసలు ఆలోచనకు బ్రేకేసే మందు ప్రపంచంలో ఉందా అండి, ఉందా ఉందా, ఆలోచనకు బ్రేకేసే మందు ప్రపంచంలో ఉందా, మరి ఏం ఆలోచిస్తాం, అసలు మంచి ఆలోచిస్తా ఉంటాం మనం, మంది కోపలు ఎప్పుడు చేద్దామని ఆలోచిస్తుంటాం, ఎదిగేవాళ్ళు ఎప్పుడు దుఃఖిద్దామని ఆలోచిస్తుంటాం, ఎందుకు ఈర్ష్య పుట్టింది మనిషికి, వాడు చేయలేనిది వీడు చేయలేనిది వాడు చేస్తే ఈర్ష్య పుట్టింది, అది అంటే తలంపుల్లో మాయరోగం ఉంది నానా అన్నాడు ఆయన. వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడికి ఉండే బలహీనం ఆయన, గుండె బలహీనం అయినా ఈ గుండె అర్థం ఆయనండి, గుండె బలహీనం ఈ ఈ గుండె బలహీనం అయితే గుండె తీసి గుండె వేస్తున్నారు, అది మన గ్లోబల్ హాస్పిటల్ జరిగింది, గుండె తీసి వైజాగ్ ప్రాంతం నుంచి 45 నిమిషాల్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ మొత్తం ఐఎల్ఎఫ్ గారి నుంచి ఆ రోడ్ని 45 నిమిషాలు తీసుకొచ్చి గుండె వచ్చారు, అమర్చడం అయిపోయింది 45 మినిట్స్. ఎక్కడ వైజాగ్, ఎక్కడ హైదరాబాద్, 500 పైన పైచిలుకున్నటువంటి కిలోమీటర్ వ్యత్యాసం కలిగినట్టు దాటి ఒక హైదరాబాద్ ఎప్పుడు ఆడబడి కనబడింది మాట, అంత అలర్ట్గా 45 నిమిషాల్లో గుండె తేటం అమర్చడం ప్రతికృష్ణ జరిగిపోయింది. ఈ గుండె అడుగు మాట దేవుడు వాడుతున్న పదం నీకు అర్థం కావాలి కాబట్టి వాడతాం, అంతే. గుండె అనగా మనసు, హార్ట్, ఇది హార్ట్ అనర్థం, మనం అంటే ఇది మనసు అంటాం, ఇది మనసు కాదు, ఇది గుండె, ఇది మాంసపు ముద్ద అంతే, ఒక్కొక్కటి పుడిచి వెళ్తుంటుంది ఇది అంతే, ఇంతకంటే ఎక్కువ ఉండదు, ఇంకా మనిషిని బట్టి వాడి ఆకారం పడుతుంటుంది, ఇది గుండె. దేవుడు చెప్పిన గుండె మనసు అంటే తలంపులు అన్నాడు ఆయన, తలంపులు మనసు ఈ రెండు, ఈ రెండు వ్యాధి కలిగి ఉన్నవి అంటే మాయారోగం, మనసంతా మాయారోగం నిండింది, తలంపులన్నీ మాయాదారి ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏం బాగుంటుంది చెప్పండిగా, దేవుడు మనిషిని చేసిన తర్వాత ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో మీకు చెప్తా, ఈరోజు చెప్పాలి ఇలాంటి ప్రసంగాలు రెండవుతాయి. ఒకసారి అడిగాను అక్కడే ప్రసంగం, 5 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా, టాబ్లెట్లు పంచారు ఎన్ని తెలుసా, MBBS డాక్టర్ కూడా చెప్పొచ్చు, ఎవరైనా స్కూల్ మీరు అవ్వండి వెళ్ళి భార్యాభర్తల కళ్యాణంలో అన్నం పెరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా రూపింపబడే భాగం ఇది అడగండి, ఆధారం లేదు వారి దగ్గర, మరి అడగండి, MBBS డాక్టర్ని అడగండి, ఆన్సర్ లేదు. పోనీ ఈ జీవికి దీనికి కణానికి రక్తం ఎలా రాగలిగింది, శవం ఎలా రాగలిగింది, మాంసం ఎలా రాగలిగింది, నరలు ఎలా రాగలిగాయి, మరి ఎలా ఎదుగుతుంది తల్లి గర్భంలో డాక్టర్ గారు మీరు అడగండి. వాడికి తెలిసిందల్లా 2 ఏళ్ళు వెళ్ళిపోయాక 3 ఏళ్ళు స్కాన్ చేస్తాడు, అమ్మ బిడ్డ ఎడుతుంటుడు ఎడుతుంటుడు అంతే, ఎంత పెరుగుతుడు తెలియదు తెలియదు, MBBS అంటే బోలే టైం పట్టింది, ఇక దాని మీద పరిశోధన చేసే టైం అయిపోయింది, అప్పటికే సగం పోయేటది మొత్తం, ఇంకేం చేస్తాడు, దేవుడు కలిగించినటువంటి అవయవాళ్ళు ఒక భాగం కనుక్కోవడానికి దాని మీద పరిశీలన చేయడానికి నీకు పట్టే సమయం 40 ఇయర్స్, ఇన్ని అవయవాలలో ఇన్ని అంతరాత్మకమైన ఆలోచనలో నువ్వు ఇంకా ఏం చేయగలవు, ఎవరి వల్ల కాదు, అదికి హాస్పిటల్ చూడండి మీరు, ఒకడు గుడ్డి డాక్టర్ అనే ఉంటుంది, ఇంకొకటి గుడ్డి తప్పకి ఏం చూడండి కాదు, ఒకడు ముగ్గురు డాక్టర్ ఉంటుంది, అది
అవయవ నిర్మాణంలో ప్రతి భాగాన్ని బాగు చేసే డాక్టర్ ప్రపంచంలో ఎక్కడున్నది చెప్పండి. బైబిల్ కథ ఇది, కథ ఇది టీచింగ్ అంటారు దీన్ని. ఈ టీచింగ్ లేకపోతే పాలకు రాదు, నేర్చుకోవాలి ఆ కారణంలో తెలియదు కానీ. కనుక నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడికి ఉండే బలహీనమాయను అరికాలు మొదలుకొని అంటే నడినెత్తి ఉండే మెయిన్ బాగా చెబుతున్నాడు. తలంపులు మనసు, ఇప్పుడు అరికాలు మొదలు నడినెత్తి వరకు అంటే ఎంటైర్ బాడీ. ఫస్ట్ ఏం చెప్పాడు? తలంపులు మన మనసు, ఇప్పుడు మనిషి మొత్తం. తలంపులు మనసు మనిషి మొత్తం, తల వరకు స్వస్థత. కొంచెమైన నోలేదు, కొంచెమైన నోలేదు. ఎక్కడ చూసినా దేవుడికి గాయాలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ అరికాల నుంచి వెన్నెత్తి వరకు దేవుడు కనపడేవి గాయాలు, లేకపోతే దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మరి బాగానే బాగుతుంది కదా, బాగానే బాగుతుంది. ఏం జరుగుతుంది క్రైస్తవ ప్రపంచం? ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? అంటే తలంపులు మనసు మనిషికి అసలు బాగా దేవుడు స్కాన్ చేస్తే అండి, స్కానింగ్ మిషన్ టోటల్గా వేయలేదండి, ఒక్కొక్క పార్ట్ చేసింది అంతే. మనిషి మొత్తం నిలబడి చేయమండి, అది ఏది ఎక్సరే చూపించింది అంతే. దాని లోపల బాగా చెప్పలేదు, కనుకనే ప్రతి దానికి ప్రతి ఎక్విప్మెంట్ వాడతాడు, అది చెవుకి ఒక్కటే వాడతాడు అట్లా. కానీ దేవుడు నిలువెత్తు విగ్రహాన్ని స్కాన్ చేస్తే ఆయనకి పచ్చిపుండ్లు, గాయాలు, దెబ్బలు, నిలువెత్తిన వ్యాధి, హృదయం అనగా మనస్సు బలహీనం. మనిషి బ్రతికి ఈరోజు ఎలా ఉంది? ఎందుకు నిత్యము తిరుగుబాటు చేస్తున్నాను? క్రైస్తవ సంఘాల్లో నిత్యము తిరుగుబాటు ఎప్పుడు పెట్టినవాడు? ఈరోజు ఎందుకు పెడుతున్నాడు భోజనం ప్రేమ నుంచి పేరుతో? అసలు బైబిల్ ఎక్కడుందని, ఎక్కడుంది? వారానికి ఒక్కసారి ఇవ్వాలా, కొడుకున ప్రతిసారి ఇవ్వాలా, నెలకు ఒక్కసారి ఇవ్వాలా? వాడి ఇష్టం. కొన్ని సంఘాలు రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ వాళ్ళు పాటించాలి, లేకపోతే ఆశ్రయం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు అది. కనుక వాడు పెట్టుకున్న రూల్స్ ఎవడొకడు సంఘం స్థాపిస్తాడు నాలాంటి, ఆ రూల్స్ నేను ఏ రూల్స్ పెడితే ఆ రూల్స్ పాటించాలి. టీచర్లు పాస్టర్లు వస్తారు, నేను చెప్పిన వాటి వినాలని లేదు, కానీ అలా చేయను, నేను వాక్యమే నేర్పుతాను అంతే. కనుక మన దేవుడు ఆ రూల్స్ రెగ్యులేషన్ వచ్చినాయి ఈ చెత్త చెదారం అంతా. కనుక తిరుగుబాటు చేస్తున్నారు, రోగాల మయమై ఉన్నారు, వ్యాధిని కలిగి ఉన్నారు, స్వస్థత కొద్ది కొనలేదు. మన తలంపు అసలు బాగోదండి, మంచి తలంపు బాగోదు. పడుకున్నా అవి పడుకోవండి తెలుసా, మనం పడుకున్నా అవి పడుకోవు, దిక్కులు వేసుకొచ్చుంటే మధ్య మధ్యలో. వచ్చేవారం చెప్తా కళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఈ బైబిల్ దేవుడు చెప్పాలనుకుంటారా? అసలు ఈ వారం చెప్పాలి, కాకపోతే ఈ మెసేజ్ ఇప్పుడు అవసరం కాబట్టి చెప్పాలి. ఛేదిస్తే దాన్ని బట్టి మనం జాగ్రత్త పడి మన బ్రతుకాలంలో కష్టపడి పనిచేసుకుంటూ ఇష్టపడి దేవుళ్ళలో ఉంటూ ఆరోగ్యంగా ఆయుష్యని కాపాడుకుంటూ పరిపూర్ణంగా పరిపక్వంగా మన ఆత్మని కాల అతీతమైన తర్వాత అయినప్పుడు పరలోకం చేయడానికి అవకాశం ఉంటుంది, పరిశుద్ధి దగ్గరికి. అందుకే చర్చకు వస్తున్నాం మనం. ఎందుకు వస్తున్నాం ఈరోజు సంఘానికి ఎందుకు వస్తున్నాం? ఏదో ఒక్క బడికి వెళ్తే బాగుండు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇప్పటికి రాదు, వెళ్ళామంటే ఏదో ఒకటి దొరకాలి అక్కడ మనకి. దేవుడు చెప్పింది ఏదో మనకు దొరకాలి అక్కడ, లేకపోతే అట్లా. అది ఈరోజు మనం పడుతున్న కష్టం. కనుక లేదు అంటున్నాడు ఆయన. కనుక ఒకసారి మనం ఆలోచించండి, అరికాల నుంచి నన్నెత్తు వరకు అన్నాడంటే ఈ ఆకారము, ఈ ఆకారంలో ఏమీ లేదు. ఈ ఆకారం ఉంది ఎక్కడ? సృష్టిలో. సృష్టిలో ఏమున్నది? పంచభూతాలు ఉన్నది, నింగి, నేల, గాలి, నిప్పు, నీరు, పంచభూతాలు. విచిత్రుడు తెలుసా, ఆ పంచభూతాలు మనలో ఉన్నవి. మనం పంచభూతాల్లో ఉన్నాము, పంచభూతాలు మనలో ఉన్నాయి. మనలో గాలి ఉంది, గాలిని బట్టే ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుంది. గాలి పీల్చుకుంటా డాక్టర్ గారు గాలి వేలండి అంటాడు, వదులు చదుసుకుని పెట్టి అద్వైపతి రోగం. గాలి పీల్చి వదిలితే వీపు మీద పెట్టిన చతుస్కృతికి ఎలా అర్థమైంది? టెక్నిక్ శబ్దం 70-72 పాటు హార్ట్ బీట్ కొట్టుకున్నప్పుడు మనం పీల్చుకున్నప్పుడు ఆ పీల్చుకున్నప్పుడు అది కొట్టుకున్న శాతం కరెక్ట్గా మనిషి అంత లెవెల్లో గాలి పీల్చకపోతే ఏదో సంథింగ్ జరుగుతుంది వీడికి, అప్పుడు స్కాన్ రాస్తారు.
చెవులో పెట్టుకొని పీల్చు కాలు పీల్చు వదులు పీల్చు వదులు మనం అనుకుంటాం డాక్టర్ గారికి ఎత్తి అవుతుందండి. మేము చెప్ప దేవుడు చెప్పలేదా కొట్టుకున్న తత్వం తేడా వచ్చినప్పుడు వెంటనే అప్పుడు రాస్తాడు ఇప్పుడు ఈ టెస్ట్కి వెళ్ళు ఆ టెస్ట్లో బయటపడుతుంది అంటే హార్ట్ బీట్ తేడా వచ్చింది అంటే గాలుంది మన ఇంట్లో గాలుంది నీరున్నా 70% ఉంది అది టీవీలో యాడ్లు మీరు చూడండి టూత్పేస్ట్ యాడ్ చూడండి దాంట్లో చూపిస్తారు శరీరాన్ని వేసి మొత్తం 70% నీరు చూపిస్తూ ఉంటాం వాళ్ళకు తెలిసిపోయింది అది గాలి ఉంది నీరుంది ఇకపోతే నింగి అనగా ఆకాశం అనగా శూన్యం ఒంట్లో శూన్యం ఉంది అంటే ఖాళీ ఖాళీ ఉంది ఇకపోతే నిప్పు 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 అంటే ఇవ్వకు నిప్పు కాదు అది వేడి బ్లడ్ హీట్గా ఉంటేనే 8.5 meters హైట్ తో ఒంటి మొత్తం వెళ్ళిపోతుంది అది హీట్ లేదనుకో సలబెడుకుపోతాం అంతే అప్పుడప్పుడు చూడండి హీట్ ఎక్కిస్తూ ఉంటాయి ఎవరికన్నా ఏదైనా అయినప్పుడు అన్కాన్షియస్ వెళ్ళిపోయినప్పుడు కాలు చెట్టు రుద్దుతూ ఉంటాం నీకు ఎవరు చెప్పారు ఎవడ వృత్తే నువ్వు వృత్తే అంతే కాలం లేదు నీకు అంతే అంతే అంటే మనిషికి హీట్ కూడా ఉంది నేను మట్టి భూమి నీ శరీరంలో మట్టి పంచభూతాలు 5 అయితే పంచభూతాలు 5 నీలో పెట్టి ఈ పంచభూతాల్లో పెట్టాడు అవి నిన్ను చూస్తున్నాయి నువ్వు దాన్ని చూడాలి మీరు ఇద్దరు కలిసిన మాట కాదు అక్కడ ఉన్న మనం ఎప్పుడైతే ఈ పంచభూతంలో ఉన్న మనము దేవుడి ఉద్దేశాన్ని పట్టించుకోకుండా ఉంటున్నామో అంతే వాక్యాన్ని పట్టుకొని సంఘానికి వేగంగా రావాల్సిన మనము అంటే స్పీడ్గా రావాల్సిన మనం వెనక్కిపోతుంటే మన మీద పగబడినటువంటి తెగుళ్ళు జాతకు ఉన్నాయి అది ముందు వెళ్తున్నాయట దేవుడి కంటే ముందు వెళ్తున్నాయి ముందు నువ్వు వెళ్ళాలి మనం అంటుంటాం ముందు నువ్వు వెళ్ళు ఎందుకు నువ్వెంత సరిచేయగలవు ముందు వెళ్ళవలసిన వాడు వెనక్కి వెళ్తుంటే వెనకాల ఉండవలసినవి దేవుడి కంటే ముందు నడుస్తున్నవి ఏంటి తెలుసా దైవ సైన్యం చూడమాట హబక్కు గ్రంథము 3:5 హబక్కు గ్రంథము 3:5 ఆయనకు ముందుగా తెగుళ్ళు చాలండి ఆయనకు ముందుగా తెగులు నడుచుందని దేవుడి కంటే ముందు నడవలసింది క్రైస్తవుడు అది నాయన నేనున్నా నేనేం చేస్తాను ఈ కొరకు ఈ ఆలోచనతో మనం ఉండాలి ముందు నడవలసింది మనం ప్రతిదానికి ముందుండేవాడు సంఘ విషయంలో మాత్రం ముందుండడండి పెళ్ళికి పెద్ద వీడే అదే పెళ్ళికి పెద్ద మనమే ముందే అన్నిటికి ముందే ఉంటాం మనం పెళ్లి చేసాడు మీరు చూడండి ముందు ముందే ఉంటాడండి అందరికంటే సాగు అప్పుడు కూడా ముందే ఉంటాం శామయాలు అనుకుంటుంది శుభకార్యంలో ముందే ఉంటాం మరణకార్యంలో ముందే ఉంటాం ఏదైనా పెత్తనం చేయడంలో ముందే ఉంటాం నలుగురు మాట్లాడటంలో ముందే ఉంటాం తింటంలో ముందే ఉంటాం అన్నింటిలో ముందే ఉంటాం కానీ సంఘాలయం వాక్యం వినే విషయంలో మాత్రం ముందు ఉండమండి మనం అందుకే రోగాలు వస్తాయి తెలుసుకోవాలి కదా మరి ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి దేవుడికి ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి తెగుళ్ళు నడిస్తే ఇంకేమన్నా పిల్లలు దేవుని పిల్లలు మొత్తం పద్ధతి అంతే ముందుగా నడిచేది మనమండి మన తలంపు నడవాలి మన తలంపు నడవాలి ఈ వాక్యం వినాలి తలంపు నడవాలి వాక్యం వినాలి నడవాలి తలంపు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతామో అంతే వచ్చేస్తాయి తెగుళ్ళు నడుస్తున్నవి దేవునికి ముందుగా తెగులు నడుస్తున్నవి ఇక తెగులు నడిస్తే ఇంకేముంది మన దేవుని పిల్లరా కానీ మనం నడిస్తే బాగుంటుంది కదా వాక్యం తీసుకోవాలి లేవియ కాండము 26:16 లేవియ కాండము 26:16 నేను మీకు చేరేదేమనగా దేవుడు అంటున్నాడు నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను క్షీణింపనట్టియు క్షీణింపచేయనట్టియు ప్రాణమును ఆయాసపోసినట్టియు తాపజ్వరమును క్షయభోగమును నీ మీదకి రప్పించితును నీ కంటే ముందుగా తెగులు నడిస్తే నీకు వచ్చే బాధను తెలుసా క్షీణించుదాన్ని ఎక్కడ పుట్టినారు అసలు నా దూరం రాదు చాలా దోమలు ఉంటాయి కానీ ఆ దోమలు నా దూరం రావు ఆడి పరిమిత అయ్యి ఉంటాయి అంతే
ఆ దోమలో ఒకటి ఉంటుంది, అది క్యూలెక్స్. ఆ దోమ ఈ నీటి మీద కాకుండా ఇలా మీదకి వెళ్దామని మన మీదకి వస్తే ఇంత కాలు చిత్తారు వాటికల్లా. దాన్ని బోధకాలు అన్నారు. బోధకాలు దోమ పుడితే వచ్చేది బోధకాలు. ఫెలెక్స్ మలేరియా జ్వరం. దోమ పుడితేనే గజగజలాడిపోయి ముసుగేసుకుంటామే. ఆ ముసుగు తీసి పక్కన పడేసి దేవుడి వాక్యం కొరకు నువ్వు మనసు కలిగి వస్తే ఇంకెంత బాగుంటుంది. అంటే చర్చికి రావాలంటే దోమ కొట్టాలి. ఏదో ఒకటి రావాలి మనకి, లేకపోతే చర్చికి సదాలి రా. అంతే, ఏదో ఒకటి ఉండాలి మాయ రోగం మనకి. లేదు రామా రామా, మనకంటే ముందుగా తెగులు నడుస్తుంది, మనం నడవట్లేదు కాబట్టి, మనం నడవట్లేదు కాబట్టి. అందుకే ఆయన అంటే మీ కన్నులు క్షీణింపచేయినట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. దేవుడికి బాధ కలుగుతుంది. ప్రకృతిలో ఉంటున్న వాడు, ప్రకృతి పరంగా నా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వాడు ఈ రోజున నా మాటని నా ఉద్దేశాన్ని నా బ్రతుకుని ప్రకృతి సాక్షిగా వాడు తృణీకరిస్తుంటే దేవుడు బాధపడి సైన్యాన్ని వాడుకుంటున్నాడు. దేవుడి సైన్యం ఏమో తెలుసా? లద్దె పురుగులు, లద్దె పురుగులు, పచ్చ పురుగులు, గొంగల పురుగులు, క్రిములు, కీటకాలు, దోమలు, ఇవి సైన్యం. ఇవి తట్టుకోలేవు, మనం తట్టుకోలేవు. రైతు ఎంత కష్టపడి విగ్రహాలను మానేసి మందుల మీద మందులు కొడుతున్నా కొత్త దోమ పుట్టుకొస్తుంది తప్ప మరణం లేకుండా పోయింది. వాటికి అలవాటైపోతుంది మెడిసిను. సిమెంట్ ఫ్యాక్టరీలు మీరు చూడండి, మన ఇంట్లో ఇత్తు కూడా దోమ చచ్చిపోద్ది, కానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తిని బతుకుతాయి ఎంత బాగుంటాయి. అవి పుడితే బ్లడ్ కిలో లెక్కాలి పచ్చాయి. అది తినేది ఏంటి? అదే అదేవా అంతే. ఏటినైనా అలవచ్చుకునే మనసు వాటికి. లద్దె పురుగులు ఈరోజు రైతులు పంటలు నష్టాలు వచ్చి గురేసుకుంటున్నారు ఆత్మహత్య. ఆ రైతులు పని చేస్తాం అనేది సలహా ఇస్తా అయ్యారు. ప్రార్థన చేయించుకోండి. మన రైతులు ఏమంటాం? అయ్యగారే అంటాగా సంఘ కాపురం అయ్యగారే అంటాం, రైతు అయ్యగారే అంటాం, ఎవడనే అయ్యగారు అంటాం, అంతే అందరం అయ్యగారే అంటాం. ఎవడనే అంతే అయ్యారే అయ్యారు ఒక సిన్న సలహా తీసుకోడా. మీ చర్చికి అంత ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు చేయించుకుంటే వస్తాం. చూడు ఒకసారి పరీక్ష చూడు, పరీక్ష చూడు నష్టం మనం చెబుతావా చెప్పం. మన సలహాలు కూడా ఇవ్వం కదండి. దేవుని పిల్లారా, కళ్ళు క్షీణింపబడతాయి, ప్రాణం ఆయాసకరం అవుతుంది, తాపచ్చలం, తాపచ్చలం అంటే తగ్గదు, వెండిపోతుంటుంది. ఎన్ని నీళ్ళు తాగినా పెనం మీద నీళ్ళు సుక్కలేసంటే వెండిపోతూ వెండిపోతూ వెండిపోతుంది. ఎంత తాగినా తాగలుగుతుంది, ఎక్కువ తాగితే వికారం, తక్కువ తాగితే వెండిపోతుంటుంది. వికారం భరించలేక, దాహం భరించలేక ఏం చేయాలి అర్థం కాక స్ట్రగుల్ 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 పడుతూ ఉంటాం. ఒక్కసారి ఏం చేసుకో, ఈ వారం దేవుడి మాటలు నేను దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఇవి ఆలోచించు. అక్కడ మమ్మల్ని గ్రామం చేస్తాం. ఆయన వస్తలే ఆ యాత్ర బాగా ఉంది, మరి ఇది ఎందుకు చేయాల? భయం లేక, భయం లేక ప్రాణాల మీదకి వస్తుంది కదా బ్రతుకంతా. విత్తనములు కింద అన్నాడు, మీరు విత్తిన విత్తనములు మీకు విత్తనములు. నీ శత్రువులు, నీ శత్రువులు అంటే నా సై, మన శత్రువులు లద్దె పురుగులు, చీడ పురుగులు, మిగతా పురుగులు, రస పచ్చ పురుగులు, ఇవి మన శత్రువులు, మన శత్రువులు. కానీ దేవుడికి సైన్యం, దైవ సైన్యం. అవి పంటలు తినివేయను, పంట తినివేస్తున్నాయి. నీకు ఇన్ని రకాల రోగాలు నీ చేతికి వచ్చే పంట వెళ్ళిపోతుంటే ఇంకా ఎలా బ్రతుకుతావు? భూమి మీద ఎలా బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు? ఎలా బ్రతకాలనుకుంటున్నావు? అండి ప్రకృతిలో ఉంటున్నప్పుడు వీటి కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. 10 రకాల డిసీజులు వచ్చిన మరుక్షణం మనిషిపోతాడండి, వచ్చిన మరుక్షణమే. కొన్ని రోగాలు వస్తాయి, దీర్ఘకాలం రోగాలు ఉంటాయి, అది సావడం మనిషి. అది కొన్ని వస్తాయి, కొన్ని వస్తాయి, అవి వస్తే సెకండ్లు వేసిపోతుంటాడు అంతే, సెకండ్లు పోతుంటాడు అంతే. అవి ఏంటి తెలుసా? 24 గంటల్లో రోగాలు వస్తే మనిషి పోతున్నాడే అని ఎప్పుడో స్వైన్ ఫ్లూ వస్తే ముక్కు కట్టుకుంటాం. స్వైన్ ఫ్లూ వస్తే 24 అవర్స్ పోవాలంతే మనిషి బతకడం. ఇంకా అంటే డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది అది. స్వైన్ ఫ్లూ రోగం పందికి సంబంధించింది, మరి మనకెందుకు వచ్చింది?
అలా మంద కాదు, మరగబెట్ట దేవుడు అది. పందులు మెక్సికో ప్రాంతంలో కోళ్ళ ఫారాలాగా పందుల ఫారాలు ఉంటే ఆ మెక్సికో ప్రాంతానికి సంబంధించిన ఆ రోగం ఇండియాలో హైదరాబాద్లో మనకెందుకు వచ్చింది? గాంధీలో మొన్న స్వైన్లు కలకలమంట, డాక్టర్ మొత్తం ముక్కులకి కాళ్ళకి చేతులకి అసలు మనిషి కనబట్లేక ఇంకా కనబట్ల అంతర్గాంధీలో వేస్తున్నటువంటి వాతావరణాన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నారు కళ్ళకి ముక్కులకి మొత్తం. స్వైన్లు డేంజర్, 24 అవర్స్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. 24 గంటల పోవాలండి బతకడం. ఇంకా నర్సు కూడా పోయింది పాపం, ట్రీట్మెంట్ చేసి నర్సు కూడా పోయింది గాంధీలో. ఎలాంటి రోగాలు ఉన్నవి? మెలింగో, మెలింగో కాగర్ డిసీజ్ వాడు పెట్టుకుంటే పేరు. ఆ రోగం వస్తే మనిషి క్షీణించిపోతుంది, సెకండ్లో వెళ్ళిపోతుంది అంతే, బతకడం ఇంకా. తెలుసా, బొటోనిక్ ప్లేగ్ ప్లస్ సీజింగ్ బర్త్ మోర్స స్ట్రోక్ హార్ట్ హార్ట్ స్ట్రోక్ ఎంట్రోవైరస్ D68 మనం ఏమంటాం సెకండ్ 68 ఉందా, మటన్ 60 మటన్ 95 పేరు. అరే నీకు విషయం చెప్పనా, సెకండ్ 65 నిండడదో మాడదో కాదు ఎప్పుడో మిగిలిపోయింది. మసాలా దంచిపోతే మందు కిక్కులు ఉంటారు కదా, ఏమంతా కాదు తినేస్తాం అంతే. ఇంకా ఆ 65 వాళ్ళు పెట్టుకుంటే పేరు 68 నెక్రోటీజింగ్ ఎబోలా కొత్తగా వచ్చింది. ఎబోలా అంటే చేయి మీద బొబ్బలు బొబ్బలు రావటం, రక్తం సీమ్ కలవటం, తప్పని పెరగటం, కొన్ని కొత్త వైరస్ గాలే కలిసిపోతుంది ఎబోలా. మన మధ్య వాడు చెప్పిండు వాడు ఒక రాగం ఉంటే అంటే కోకోలా కంపెనీలో పడిందండి అది, కోకోకోలా థమ్స్అప్ కాదు కోకోకోలాలో. అంతే వెస్టర్న్ కంట్రీస్ మొత్తం కోక్ బ్యాన్ చేసేది, మొత్తం కీనవాలి. కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తుంది ప్లాంట్కి, అదంతా వెళ్ళిపోవాలి. కెమికల్ అంతా తీసేయాలా, మొత్తం రీఫ్రెష్ చేయాలా, ఇచ్చిపించుగా 3 నెలల పాటు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది ఒక చిన్న చుక్క పడితే. అది వస్తే ప్రపంచ మొత్తం బాధ్యత. ఇవన్నీ సత్యాలు కాదా? జనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? మనం పట్టించుకో, మనకు వచ్చేనే కదా నీళ్ళు, మనకు వచ్చి తడవాలి అప్పుడే అవో తడిందనుకుంటాం మనం. తమిళనాడు నిండదా ఫుల్ వర్షాలు, బయటికి రాల పబ్లిక్, మనం మాత్రం హైదరాబాద్ సూపర్ హ్యాండ్లో ఉన్నాం అని తమిళనాడు అల్లాడిపోయింది. 6 జిల్లాలు మనకు తెలియదు, అసలు మనకు ఆ న్యూసే తెలియదు, పక్కనే ఉంది. చాగస్ డిసీజ్ ఇకపోతే క్షయ హెచ్ఐవి కొన్ని ఉన్నాయి. ఇవి ఒకసారి చచ్చిపోడు, హెచ్ఐవి వస్తే చచ్చిపోడు ఒకసారి. అది ఉంది అని తిరగడానికి 12 ఏళ్ళు పడుతుంది. ఉన్న తర్వాత ఇక దాని మీద కొద్దిగా బలంగా పుట్టు వాడుతూ వాడుతూ ఉంటే ఇది అట్ట 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 పోతుంది, క్షీణింప చేస్తుంది. క్షయమంటే దగ్గు, దగ్గు ఇక వస్తే పోలేడు, దగ్గుతాడు దగ్గుతాడు దగ్గుతాడు, ఎన్ని వాడినా పోదు. ఇలాంటి రోగాల మధ్య మనం ఉంటుంటే ఇవన్నీ మనిషిని హరింపజేస్తుంటే ఇవన్నీ ప్రకృతి నుంచే పుట్టుకొస్తుంటే ఈ ప్రకృతిలో ఉన్న మనిషి వీటిని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? కేంద్ర బిందువు తలంపు మనస్సు, ప్రకృతిలో ఉన్న మనం, ప్రకృతిలో ఉన్నాం కనుక ప్రకృతిలో ఉన్న మనిషి తలంపు తొలగిపోతే ఇన్ని రకాల దేవుని సైన్యం మనుషులకు శత్రు సైన్యంగా మారి అంతుభక్తని అంతు చిక్కని లోకాలతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే వాటిలో కూడా క్రైస్తవులు ఉన్నారు. మరి ఇప్పుడు తీర్చగదు ఏంటి? సరే అదంటే ఓకే, అదంటే ఓకే. మరి క్రైస్తవులు కూడా రోగాలు వస్తున్నాయి కదా, మరి దీని ఉద్దేశం ఏంటి? రోగాలు అన్నవి అతీతం, ఇద్దరికి వస్తాయి వస్తాయి, క్రైస్తవులు కూడా వస్తాయి. క్రైస్తవులకు దగ్గు రాదా, క్షయరాదా? వస్తాయి. వచ్చిన ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, ఆ ఛాన్స్ మనం ఉపయోగించుకోవాలి. అదండి ఇక్కడ నేర్చుకోవాల్సింది, రోగాలు రావాలి కాదు, సచ్చిపోతే రోగాలు రా, జ్వరాలు రా, అన్ని అబద్ధాలు. మనం గుంటూరు వెళ్ళారు 1 సంవత్సరం క్రితం, నన్నే పిలిచారు. నాకంటే ముందు ఒకరు ప్రసంగి ఇస్తాడు, ఏమన్నా సార్ చర్చిలోకి దయ్యం రాదు హాలలోయా అని అడితే, నేను అదే కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి ఉన్నాను, నేను వాడికి అమ్మగారి దాకా రావు అని అడితే రావా? అసలు యేసుక్రీస్తు వారిని పట్టించడానికి స్కెచ్ చేసింది చర్చిలో, యేసుక్రీస్తు వారిని పట్టించడానికి స్కెచ్ జరిగితే చర్చి శాస్త్రంలో పరిచయలు పెద్దలు యువతాన్ని పిలిచి వాడి బలహీనతను గుర్తెరిగి 32 ఏళ్ళు చూపించి వాడికి అన్నీ చూపించి చిత్రం స్కెచ్ జరిగింది. అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పడేశారు చర్చిలో. ఎందుకు సార్? దేవుడు ఏమన్నాడు?
ఆదుకున్నాడు. అది దెయ్యం కాదు, అది పిల్ల. తల్లి వేరే ఉంటుంది, అది కనపడదు. యేసుక్రీస్తు వారిని పట్టుకొని కొండమని తీసుకెళ్ళింది. యేసుక్రీస్తు వారిని ఆలోచించండి, కొత్త సంవత్సరాలు ఎనిమిది కనపడతామాట. కొండమని తీసుకెళ్ళింది దెయ్యం. ఎక్కడ దెయ్యం ఎక్కడికైనా వచ్చింది తల కదా. దాన్ని ఛేదించిన కొరకు నువ్వు ఎంత బలంగా ఉండాలి భూమి మీద. ఒకరు అందరికీ వస్తాయి, రావని కాదు. వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ని క్రైస్తవుడు సద్వినియోగం చేసుకుంటూ పాదేశం ఉంటాడు. అది మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు, రోగంతో నరకలు వెళ్ళిపోతాడు. అంతే, ఈ రోగాలు ఎందుకు వస్తుంది? దేవుడు కొరకు నువ్వు బ్రతకట్లేదు నాయన అని ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రోగాలు, ఈ దైవ సైన్యం మనిషిని క్షీణింపజేసి తన్ని తరవేస్తుంది. మనం అప్పుడు ఉంటుంటాం వెల్లమని లేక పొగబెట్టిండండి అంటుంటాం. అంటే వెల్లమని చెప్పలేక పొగబెట్టిన నిన్న అప్పుడు అడగడికి వెళ్ళిపోతుంది ఇక చుట్టాం. వెల్లమని చెప్పలేక పొగబెట్టిండి సామెత భయం ఉంది కదా, తెలిసిపోతుంది యాక్టివేషన్ అప్పుడు వెళ్ళిపోతుంటారు. అట్ట ఏ శరీరం అయితే దేవుడి కొరకు, దేవుడు కొరకేని దేవుడి కొరకు ఇచ్చాడో ఆ శరీరము తలంపులు అవయవాలు పనిచేయనప్పుడు దైవ సైన్యం ప్రకృతిలో మనిషికి శత్రువుగా మారి క్షీణింప చేస్తూ తన్ని తరివేస్తుంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. మట్టిలో ఉన్న సార్ క్రిములు ఉన్నాయి, అందుకని వల్ల ముడుతుంటే వారం రోజుల తర్వాత ఉబ్బిపోతుంటాడు, నెల రోజుల తర్వాత ఎముకలు మిగులుతుంది. అంటే ఇంకా ఎందుకు కసి తీరా తిన్నాయండి, కసి తీరా. నా దేవుడు సృష్టిలో కలిగిస్తే 23 లక్షల జీవరాశులు కలిగిస్తే దాంట్లో నిన్ను పెడితే తిన్న చేప తిన కూడా తిన్నాగా నువ్వు. మనం తిన్న చేప తిన్నాం మళ్ళీ ఈ రోజున పోచ్చా రేపు పోచ్చేవా మనం టేస్ట్ మన కోసం ఇచ్చాడండి దేవుడు. ఒక్క అరటి పండులోనే 500 రకాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అరటి పండ్లు 500 రకాల ఎందుకు? నా పిల్లకు కావాలి, నా పిల్లలు తింటారు. కొబ్బరి బాణం మనం అంటుంటాం, కోనసీమ కొబ్బరి బాణం, బెంగళూరు కొబ్బరి బాణం, రాయలసీమ కొబ్బరి బాణం. దాని టేస్ట్ దీని టేస్ట్ ఎంత తేడా ఉండదు? ఇన్ని రకాల టేస్ట్ ప్రకృతులు పెట్టి వాటి మీద కప్పేసి ఏ కలుమస లేకుండా నీకు అందిస్తుంటే తిని ఒళ్ళు బలిసి ఇలా పెంచేస్తే దేవుడి మాట లేక బ్రతికితే ఊకుంటాయా సైన్యం? ఊకుంటారా? ఊకుంటారండి. క్షీణింపజేసి తన్ని తరవేస్తే అతి కొద్ది సమయంలో వెళ్ళిపోతాడు ఈరోజు మనిషి. నిండా 30 ఏళ్ళు ఉండవు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు వాడు? మనం చూస్తుంటాం ఫోటోలు రోడ్డు మీద పెడుతుంటారు ఎంత 20 ఏళ్ళు మన మధ్య అని చూడండి మీరు. 40 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి. 40 ఏళ్ళు పోవటం ఏంటి? అంతేనండి, వాడు ఆయుష్ దేవుడు పెట్టాడండి చా అంత ఎందుకు పెడతాడు? యేసుక్రీస్తు వారిని డిసైడ్ చేశాడు, నీకు బాగానే ఇచ్చాడు, బతుకు చూడు. దేవుడు కొరకు జాగ్రత్తగా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ తినటం మరిగిన మనిషి ఈ శరీరంలో ఉన్నటువంటి అనుభవంలో ఒకటి ఉందని దాన్ని గుర్తిరగక వాడు తినటానికే ప్రాముఖ్యత ఇవ్వటం, తాగటమే ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల నరాలు పలిసి వాటి లోపల రక్త ప్రసరణ జరగక హార్ట్ బీట్ అందక ఆయాసం ఉబ్బసం రక్తహీనత తాపజ్వరం వచ్చి తాపడిపోతున్నారు. జాగ్రత్త పాటించు, ఎంత బాగుంటుంది. దేవుడు ఇచ్చింది సావడానికి సంపడానికి మనల్ని, తెలియని పిల్లలు కూడా వాక్యం నేర్పి బ్రతికించిన కొరకు. ఇలాంటి ప్రసంగాలు వద్దు మనకి, ఇలాంటి అసలు వద్దండి, ఇలాంటి వద్దు. నేను బరగొట్టుకున్నది కాసుకుంటానమ్మా, కాసుకుంటే ఎవరు కావాలి? ఒకడు చదువుతున్నాడు, నేను బరగొట్లు కాసుకుంటానమ్మా. బరగొట్లే ఇప్పుడు మమ్మల్ని కాస్తున్నాం, నేను బరగొట్లు కాబట్టి వాడికి మాకు తేడా లేదా? అవి కాశాను దేవుడు తెచ్చి తెచ్చాడు. ఇప్పుడు సాదృశ్యం అయ్యాయంటే దావిడ్ మహారాజు అడవిలో కాశాను కదమ్మా బరం, అట్ట నేను కూడా కాశానమ్మా. నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని గడ్డం పెట్టాడమ్మా, నాకు చదువు రాదమ్మా. చదువు రాకపోతే బైబిల్ ఎలా చదువుతామ్మా? వాళ్ళు రాశారు కమ్మ అప్పుడు, అది వరం, వరం అందరికీ వరది. పామరుడు చేస్తే బైబిల్ రాస్తే ప్రపంచ మేధావులు సైతం ఈరోజు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, అది వరం, వరం దైవేచ్ఛ. ఈరోజు మనకి ఎలా ఇచ్చారు అది? చదువు లేని వాడిని టీచర్గా ఎన్నుకుంటారా? ఏం చదువుకున్నావు రెజ్యూమ్ బీఏబీడి మూడు తరగతి చెప్పు పాఠాలు. బీఏబీడి చదివిన మూడు తరగతి క్లాస్ టీచరా? మా అల్లుడు బీఏబీఈడి టీచర్ మూడో తరగతికి. పామరులు సైతం వాక్యాన్ని రాస్తే ప్రపంచ మేధావులు తల్లబట్టుకుంటున్నారు, ఏంటి జ్ఞానం? దైవ జ్ఞానం
అన్నీ సంతోషమేనా? ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు తెలియదండి. అయిపోయి అంట చదువు లేకపోయినా పై అంత బాగా చెప్పి ఏం చెప్పిండో ఏం చెప్పిండో. ఏమైనా దేవుని పిల్లారా, ఎంత కష్టమండి భూమి మీద బ్రతుకు. నాకు అనిపిస్తుంటుంది ఎంత లోతుగా సత్యవార్తని చెబితే పిల్లలు వింటారు ప్రభువా అని. దేవుని అడగండి, అడగంగా సంవత్సర కాలం కంప్లీట్ చేసుకొని రెండవ సంవత్సరం దిగ్గుజేయ అడిగిపెట్టావు. రక్షణ చాలా 79 దేశాలు ఎక్కడెక్కడో ఈ రోజున నిజంగా నాకు అనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే ఇది కూడా తెలియకుండా ఉన్నారా. ఒక ఆయన అంటుడు అంటే దోత దేవుడి దగ్గర మంచి స్థానం ఉందని అదే దెయ్యమని నా 15 ఏళ్ళ పాస్టర్ చదువు తెలియదండి. దెయ్యం దేవుడి దోత నాకు తెలియదండి. ఆలోచించండి ఎక్కడ ఆగిపోయినా మనం. ఈ రోజున దెయ్యంగా మారి ప్రపంచాన్ని నాశనం చేస్తున్న దెయ్యం ఎక్కడది? ఒకప్పుడు దేవుడి దగ్గర దోత దేవుడు ఊమంటే ఊ అనేది ఆ అంటే ఆ అనేది దేవుడి దగ్గర ఊడుగం చేసింది. అది అలాంటి దోత దెయ్యంగా మారింది అది తెలియదండి దానికి. అంటే ఈ 15 ఏళ్ళు ఏం చెప్పుకుంటాడో సంభవంలో మహానుభావం ఆలోచించండి ఒకసారి. అందుకేనండి కసి తీరా ఈరోజు ఈ ప్రసంగం రావడానికి నాకు పట్టే సమయం 5 గంటలండి. బుధవారం రోజున 6 ఇంటికి వచ్చిన ఉరుకుకెళ్ళి వచ్చి 11 అయింది అప్పుడు క్లోజ్ చేసి పడుకుంటా. 6 గంటల పాటు దీన్ని రాయగలిగానంటే ఎంత జాగ్రత్తగా రాసుకుంటే మీరు ఆలోచించండి. మీరు చెప్పచ్చు ఒక అర్ధగంట సేపు వాక్యం తప్పటప్పటప్ప చెప్పేసి హల్లెలూయా అని చెప్పేసి చాలా వెళ్ళిపోదామని చెప్పచ్చు. కానీ నేను వారానికి ఒక్కసారి ఏదో గంట గంటన సేపు కూర్చుంటాం ఇన్ని మాటలు చెప్పకపోతే ఎంత పిండి దేవుని పిల్లరా. వచ్చామా వెళ్ళామని కాదండి, జాగ్రత్త తీసుకోవడానికి మనకు నేర్పుతున్నటువంటి దేవుడి పాత్ర ఉద్దేశం ఏంటి అని ఆలోచించాలండి. అది దేవుడు కోరుకుంటా. తన్ని తరమేస్తాను రోగాలు తొందరగా వెళ్ళిపోతున్నాం. దేవుడికి ఉపయోగపడబడితే రోగాలు, మరి దేవుడికి ఉపయోగపడ్డ రోగాలు వచ్చాయి. కానీ అక్కడ దేవుడు ఒక మంచి మాటతో మనం బతికించాడు. ఎంత రోగం రాని ఇబ్బంది లేదు మనకే వస్తాయి. రావా నలుగురిలో ఉంటున్నాం, గాలి అదే పీలుస్తున్నాం, నీళ్ళు అయ్యే తాగుతున్నాం. ఒక్క చచ్చిపోయిన రాత్రులు మన మధ్య నేను వెళ్ళండి తాగట్లేదు తాగట్లేదు కానీ వాహనం కూడా తాగారంట పబ్లిక్ అంతా. ఇక్కడే మన ఎదుర్కొంది ట్యాంక్ వాటర్ కింద అండర్ గ్రౌండ్లో ఒక 25 ఫీట్ వాటర్ స్టార్ట్ చేయొచ్చు. 20 ఫీట్లు వాటర్ ఒక్కొక్క పడింది. పాపం ఎవరు చూడాలి, మూత తీసుకుంది వాటర్ లెవెల్ చూసుకున్నాడు, మూత మర్చిపోయాడు, మాటలో పడి ఒక సిగార పక్కన ఎలిగిసి పక్కకు పోయాడు. ఇవి ఒక్కొక్క అడుగుంటూ అడుగుంటూ కొడుకుంటూ వచ్చింది అంటే పడింది. సహజ వల్ల పీస్ పీస్ అయిపోయింది. హాని తాగుతున్నారంటే మనోళ్ళు ఇక చూడు అతిశార వ్యాధితో ఒక వారం నెల రోజుల పాటు డాక్టర్కి డబ్బే పట్టక మోషన్స్ చాలా అతిసారం. ఎందుకు ఆ కుక్క లోపల డిసీజ్ మొత్తం 20 ఫీట్ల హైట్ ఉన్నటువంటి వాటర్ కలిసిపోయింది. మనం తాకలేదు తెల్లగా వచ్చాయి కానీ లోపల ఉంది కదా తెలుసుకోవద్దు తెలుసుకోవాలి కనుక మనకే వస్తాయి. ఎందుకంటే ఆ నీళ్ళు కూడా తాగుతుంటాం మనం. కానీ దేవుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు భక్తుల బ్రతుకు ద్వారా. ఇది 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ ఉన్న వారు అందరూ చూడాలి, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎదుట వచ్చి అతని చూసి కన్నీరు విడిచుచు నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. ఎలీషా గారికి మరణకరమైన రోగం వచ్చింది. ఎలీషా ఎవరు? ఒక ఛాలెంజింగ్ భక్తుడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఇవన్నీ? గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు. ఆయన మా ఊళ్ళో కాదు, నలుగురంతా ఒక పక్కన ఉంటే ఒక్కడ ఒక పక్కన ఉంటాడు. మనం ఏమంటాం, అరే 10 మంది ఉన్నప్పుడు నువ్వు ఉండాలి కానీ నువ్వు పక్క పోయి ఎట్రా అంటాం. 10 మంది ఉంటే వాళ్ళు ఎదుర్కొండాలి, 5 కొండాలి వాళ్ళు. అది ఎక్కడ నేర్చుకున్నాం మనం? 10 మంది ఉంటే వాడి వైపు ఎందుకుంటాం, బలం పెరిగింది అంట. ఏ ఒక్కడుంటే బలం పెరగదా? క్రైస్తవులు నేర్చుకోవాలి అన్నీ కూడా. ఒక్కడే ఎలీషా ఎలియా గారు 450 మంది బయలుదేరి దేవతలు అంతే మట్టి కల్పించి దేవుడికి మహిమ అందించారు. అలాంటి వాడి దగ్గర నేర్చుకున్నాడండి వాక్యాన్ని ఎలీషా గారు. ఎలీషా గారు అలాంటి వాడి దగ్గర నేర్చుకున్నాడు వాక్యం. ఒక పవర్ఫుల్ దైవజనుడు మన దగ్గర ఉంటే మనం కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాం. పప్పు గారి దగ్గర ఉంటే సంపగా ఉంటాం. మనకయ్యే వస్తే మరి ఇంకా మనం వెళ్తున్న వాతావరణం మనం కలిగి ఉంటాం.
ఎలీషా అంటే ఏలియా గారి శిష్యుడు, ప్రియ శిష్యుడు. మరణకరమైన రోగము చేత పీడితుడు ఉండగా ఎందుకు వచ్చింది రోగం? ఇంత గొప్ప విశ్వాసము, ఇంత గొప్ప ఛాలెంజ్ స్పీకర్ అయినటువంటి ఎలీషా గారికి ఎందుకు వచ్చింది రోగం? అంటే ఎంత గొప్పవాడైనా సరే వాడు నరుడే, భూమి మీద బ్రతికేవాడే. నేను చెప్తూ ఉంటా చాలా మందికి, ఐగర్ అనగానే పేట్లో చాపలు ఏమాటండి? మీ ఇంట్లో కుర్చీ ఉంటే కుర్చీ ఇవ్వండి, స్టూల్ ఉంటే స్టూల్ ఇవ్వండి, చాపలు చాపలు ఆడ కూర్చున్నాం. ఎప్పుడైనా నేను ప్రదర్శనకు వచ్చినప్పుడు అదే చెప్తుంటా. కానీ చాలామంది పాప ఆరా కూర్చోకుండా కుర్చీలు ఎప్పుడు చెప్తుంటారు. పాప వాడికి అవసరం, మనకెందుకు? మనం కూర్చుంటాం ఏదైనా. అది వద్దు, అది నేర్చుకున్నాం మనం బైబిల్లో. అంటే అంతటి గొప్ప భక్తుడి దగ్గర శిశురేఖం చేసి తన గురువు గారి మరణంతరం తదనంతరం ఎలీషా గారి గారు మరణకరమైన రోగం వచ్చింది. భక్తుడికి మరణకరమైన రోగం వస్తే మరణం అంటూ మన లక్ష మాట మాట్లాడతాం. ఎందుకంటే మనకు బైబిల్ అంతకు తెలియదు కదా, మరి తెలుసుని కూడా భ్రమలో ఉంటాం, మనకు అసలు ఏం తెలియదండి. భక్తుడికి వచ్చింది రోగం, మామూలు భక్తులు కాదు. ఇజ్రాయెల్ అందరినీ ఒక పక్క నిలబెట్టే శక్తిమంతుడు ప్రవక్త ఎలీషా. రాజుకు తెలిసింది యెహోయాషు రాజు విశాఖ పరిపాలిస్తున్నాడు, ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త గారికి జబ్బు వచ్చిందంట, మనకరమైన రోగము, ఇక అది బాగుపడదు ఇంకా తెలుసుకున్నాడు. వచ్చాడు, వచ్చి ఏడుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయెలకు దిక్కుముక్కు నువ్వేగా, నువ్వే పోతే మాకు సలహా ఇచ్చేదేవుడు, మమ్మల్ని కాపాడేదేవుడు, మాకు సూచనలు ఇచ్చేదేవుడు, ఈ రాజ్య పరిపాలన జరిగించేది ఎట్లా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఏమనాలి, మీ రాజ్యంలో ఉన్నటువంటి ఆ వైద్యులందరినీ పిలిపించి నన్ను బాగు చేస్తే మీ కొరకు కొద్ది కాలం బ్రతికి మీకు సలహాలు ఇస్తా అన్నాడా? కూర్చో, బాణాలది ఈ పక్కనకి పెట్టు, అచ్చే ఇచ్చే, ఇప్పుడు నేను కొట్టు అని అడిగితే మనవాడు టపా టపా మూడుసార్లు కొట్టాడు. అదేంటి అలా కొట్టాడు? ఒక ఐదుసార్లు కొట్టుండొచ్చుగా, ఏ గట్టి కొడితేనా ఏంది? మూడుసార్లు కొట్టావు కాబట్టి నువ్వు మూడుసార్లు గెలుస్తూ నీ శత్రువుల మీద ఎంత ఉందా? ఎంత ఉంది అయ్యో. అంటే ఏం తెలుసా సలహా ఇచ్చాడు, ఇంత బాధలో ఉండి మరణకరమైన రోగములు ఉండి కూడా ఆ రోగం ఎందుకు వచ్చిందని తెలుసు, అది కోదిన సంగతి కూడా తెలుసు. అయినా సరే సైన్యాన్ని కాపాడటంలో ఆయన సలహాలు ఇచ్చాడంటే ఆ భక్తులు కూడా తలంపు ఏంటి? మనమేమంటాం, కాపాడున్నాను దేవుడు తెలీదా? నువ్వు ఉండు దేవుళ్ళు, ఉండి చూడు ఎంత బాగుండదు. మన విశ్వాసం ఉంటాం కానీ మన విశ్వాసం వాక్యానికి దగ్గరగా ఉండదు, వాక్యానికి దగ్గర, భక్తుల జీవితం దగ్గరగా ఉండదు. భక్తుల జీవితాలని, ప్రవక్తుల జీవితాలని మాదిరిగా పెట్టుకొని మీరు కొద్ది కాలం బ్రతుకుతున్నారు. మనుషులకు భూమి మీద బ్రతకండి, బతకండి. మరణకరమైన రోగము చేత పీడితుడై ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ పిలిపించి రోగం బాగు చేయించుకోవాలి. కానీ మన సీఎం గారికి కంటి ఆపరేషన్, కంటి మీద రెప్పకి కురుపు వచ్చిందంట. ఎక్కడ పోయింది తెలుసా? ప్రజాధనం 500 కోట్లు 23 రోజులు పారింది. దాయడానికి మనిషి ఉంది, దానికెందుకు పారినెందుకు? ఫార్మర్ వచ్చి 5 రోజులు పెట్టారు, ఏడు ఏడు చేయించుకోడు. ఎందుకు? పరు తక్కువ విలువ తక్కువ అనుకుంటాడు ఏమో కదా. కంటి మీద కురుపు ఆపరేషన్కి అక్కడగా వెళ్ళేరా. కానీ ఈయన చేయట్లా రాబట్టి రాబో రాని జాగ్రత్త చెబుతున్నాడు. అంటే రోగం అన్నది భక్తులకు వస్తుంది, ప్రవక్తలకు కూడా వస్తుంది అని బట్టి నాకు అర్థమైంది. ప్రాణి చేశాడు, తన బాధ్యతను నిర్వర్తించాడు. అంటే ఆ రోగాన్ని చూడాల, రోగం వచ్చిందంత రాణి రాకుండా ఎందుకంటే వస్తుంది అంతే. అంటే భక్తుల మరణం ఎంత ఇష్టమైన చెబుతున్నాడు ఆయన. చనిపోయాడండి పాపం ఎలీషా గారు, రోగం వచ్చింది, సలహాలు ఇచ్చాడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, వీళ్ళంతా పారిపోతున్నారు. ఏం చెప్పారు కదా సలహా, పారిపోతున్నారు, సలహాలు పాడుచుకొని పారిపోతారు. వీళ్ళు సైన్యంలో ఒక సైన్యం చనిపోయాడు, ఏం చేయాలి అర్థం కావట్లా, పూడ్చిపెడతారు. మిలిటరీలో కూడా అంతేనండి, మనమైతే ఢిల్లీలో ఉన్న మన శవం మన ఊరికి రావాలి. ఏ ఆడ పెడితే లేదు, ఆ శవం మా కంటి ముందు కనపడాలి. 1 సంవత్సరమే 2 సంవత్సరాలు చేస్తాం, విందుతో నీళ్ళు తీసుకెళ్ళి పన్నీర్, మిలిటరీ మినరల్ వాటర్, అదే పన్నీర్ అంటే శుభ్రంగా చెత్త చెదరంతా చూసి 2 డస్టర్లు మరకపోయి శుభ్రం క్లీన్ చేసి పూలతండి చేస్తాం. 2వ సంవత్సరం కష్టంగా చేస్తాం. ఇక 3 సంవత్సరం అసలు ఆ సవాల్ని చూడడం, సమాధిని చూడడం. ఇంకెవరన్నా పోతే ఆ సమయం మనం ఉంటే అప్పుడు చూసి ఎత్తిడిద్దరు చేయదు మా తాతర అంట, మళ్ళీ దాని మీద కాలు పెట్టి కూర్చోండి. ఇది మన స్టేటస్, ప్రజెంట్ సిచ్యువేషన్.
అది చనిపోయాడు, పాత పెట్టారు, సైన్యం వస్తుంది, యుద్ధం తగ్గుతారు, చనిపోయాడు. ఏం జరుగుతాడు వాళ్ళు ఏం చేసి తెలుసా, పాతి పెట్టారు. అప్పుడు జరిగిన ఒక సందర్భం మీరు చూడండి. ఈ ప్రశ్న అడగండి పోనీ ఎవరికైనా, నేను చెప్తాను కానీ వాక్యం చెప్తాను. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ ప్రశ్న చేసినట్టు, రేపు రాజు గ్రంథం ఏ వస్తుంది, అన్నీ అన్ని చాలా కీ అయిపోతుంటాయి. ఇంకా రెండవ రాజు గ్రంథము నేను ఇలా ఆలోచిస్తాను అయిపోయి అందరిలా ఎప్పుడు వాక్యం చెప్పడానికి ఇష్టపడదు. రెండవ రాజు గ్రంథము 13:20-21 వచ్చిన తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో వచ్చి తరువాత అంటే మరణకరమైన రోగం వచ్చింది, సలహాలు ఇచ్చాడు, చచ్చిపోయాడు, తగిలిపోయింది. తరువాత అది ఎలీషా గారు మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచి ఒక సంవత్సరం గడిచిన తర్వాత, అంటే టైం కూడా చెబుతున్నానండి, టైం కూడా అంటే ఈ లోపల శరీరం మొత్తం కుళ్ళిపోయి ఓలు ఎముకలే ఉంటాయి, స్కెల్టర్ అస్థి పంజరం, ఎముకల సోదరు కుళ్ళిపోవాలండి, టైం పట్టింది కానీ ఓకే. తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుటకు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా తిప్పగా ఆ శవము శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు ఊపి నిలిచాడు. చనిపోయిన శవము ఎలీషా గారి శవంలో ఆడపెట్టాడు, తెలుగును వాళ్ళు ఆడబెడుతున్నారు. ఎప్పుడైతే ఈ శవం ఆ శవానికి తగిలిందో శల్యము అనగా ఎముకలు, ఎముకలకు తగిలిందో చనిపోయిన వాడు దిక్కులేసి నిలబడి పదమిద్దరు కనపడతే ఏమర్థమైంది ఇక్కడ మనకి? ఎలీషా గారు చనిపోతే పాతి పెట్టారు, సంవత్సరం గడిచింది, మోయా వీలు వస్తున్నారు ఇజ్రాయల్ మీదకి, వీళ్ళు చనిపోయిన సైనికుడు, ఇప్పుడు పాతి పెట్టారు, శవాన్ని మోసుకొని మనం వెళ్ళాం, బతుకున్నోళ్ళు లాక్కుని వెళ్ళాం కానీ శవాన్ని మోసుకొని వెళ్ళాం, కనుక గబగబా గుడ్డ తీశారు, ఆ గుడ్డ పెట్టేశారు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే అంతకుముందు పాతి పెట్టేటువంటి ఎలీషా శవం ఉంది, అంతే దించేటప్పుడు తగిలిందో లేదో సైనికుడు బ్రతికి లేచాడు, కాళ్ళు మోపు నిలబడ్డాడు, అంటే అర్థం తెలుసా, యుద్ధానికి సిద్ధం పదండి, కాళ్ళు మోపు నిలబడ్డేది కాళ్ళు దువ్వటం ఉంటారు దాన్ని, అంటే నిగడదనుకు నిలబడ్డాడు, ఎలా సాధ్యం బైబిల్ ఉన్న ఆధారం వల్ల ఎలా సాధ్యం అవుతుంది? మనం మన మన దగ్గర పెడుతుంటే మన ఊర్లో, మన ఊర్లో ఉత్తర దిక్కున దగ్గర సమాధి శ్మశాన వాటిక మరే గ్రౌండ్ మనం పెడుతుంటాం, ఒకసారి పెరేవాళ్ళ శవం తవ్వుతుంటాం, పై చదువుతారా ఎప్పుడురా కులిపిన శవలత్తులు ఏంటి, కులిపిన ఎముకలత్తులు ఏంటి, అన్ని తీసేసి మళ్ళీ దాంట్లో పెట్టేస్తాం, కానీ లేవడం అవకాశం లేదు. అక్కడ ఎందుకు లేచాడు? తన భక్తుల మరణము దేవుని దృష్టికి యథార్థమైనది అని గుర్తిరగాలి. అది రోగంతో చనిపోయాడా, రంపంతో కోయబడి చనిపోయాడా, రావంతో కొట్టబడి చనిపోయాడా, కాదు నా కొరకు బ్రతికి చనిపోయాడా. అది దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వాడికి రోగాలు వచ్చాయి, రంపలతో కోయబడ్డారు, రావంతో కొట్టబడ్డారు, హింస భయంకరమైన విధానంతో మరణ పాలయ్యాయి. అది ఏమి దేవుడికి తెలియదు, సంబంధం లేదా, నా కొరకు బ్రతికాడా లేదా, నా కొరకు బ్రతికితే నీకెప్పటికీ సామర్థ్యం అని చెప్పాడు. ఒక భక్తుని మరణం దేవుడి దృష్టికి ఇష్టం, నాకెంత ఇష్టం అంటే అతని శవంకి ఎముక తనకి తగిలితే చనిపోయిన వాడు బ్రతికాడు. అంటే ఎలీషా గారి పట్ల రోగ పీడితుడై మరణించిన ఎలీషా గారి పట్ల దేవుడికి ఎంత ప్రేమ ఉన్నది, దేవుడి బలగలం రోగంతో మరణించాడు, మరణకరమైన రోగము దాంతో మరణించాడు, ఆ మరణాన్ని మరణంగా చూడలేదు ఆయన, ఆ ఎముకల్లో కూడా అది పెట్టాడంటే ఎలా బ్రతికాడని చెప్పండి, ఆన్సర్ ఎప్పటికీ రాదు. బైబిల్ చెప్పిన రాదు, రెండవ రాజు గ్రంథము 20 ఇలా ఛేదించుకుంటూ వెళ్ళిపోతే నిజంగా సవాలుగా బ్రతకొచ్చు భూమి మీద. రెండవ రాజు గ్రంథము 20 మొదటి 3 వచ్చిన ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలగదా, ఆమోజు కుమారుడు వచ్చి నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు కనుక నీవు నీళ్ళు చెత్త పెట్టుకుని యహోవా చలిపించుకుని చెప్పరా. అతను తన ముఖము గోడకు తిప్పుకొని యహోవా సత్యముతో నీ సన్నిధి నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నెరవేరినట్లు జరిగించుకును, కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇస్కియా కన్నీరు విడిచింది. ఇక్కడ అడుగుతున్నాడు, ఇందాక ఎలీషా గారు అడగరా, ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు ఎవరో ఇస్కియా. ఏదెవరు తెలుసా,
రాజు, ఆయన ప్రవక్త. ఏలియా గారు ప్రవక్త, ఏలియా గారు ప్రవక్త, ఈయన రాజు. రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడు హిజ్కియా. ఏలికి కూడా మరణకరమైన రోగం వచ్చింది. వెంటనే ఇప్పుడు ప్రవక్త వచ్చాడు. ఇందాక ప్రవక్తకి రోగం వస్తే రాజు వచ్చాడు, ఇక్కడ రాజుకు రోగం వస్తే ప్రవక్త వచ్చాడు. ఈ సందర్భాలు విరిగేసేసి మైండ్ పెట్టుకోవాలి మనం. ఎలీషా గారు ప్రవక్త, ఆయనకు రోగం వస్తే రాజు వచ్చాడు. ఇక్కడ హిజ్కియా రాజు, ఈయనకు రోగం వస్తే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఏమని, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బతకడం ఇంకా నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీళ్ళు చక్క పెట్టుకో. మనం కూడా అంతే కదండి. చూడండి ఎంత గొప్పదండి బైబిల్, ఎంత గొప్పదండి. ఏదైనా బాధలో ఉండి పోయే కాలం ఉంటే మనందరం, నానా నేను ఆ బ్యాంకులు ఎంత దాచా, ఆ పాలసీకి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి అని మనకి ఇష్టమైన చెబుతుంటాం మనం. రై అవిడ చెబుతుంటాం మనం. కానీ అలాగే కలిగి ఉంటారేమో ఆలోచన అని నీళ్లు చక్క పెట్టుకో అని దేవుడు చెప్పాడు. చచ్చిపోతాను అన్నాడు. వెంటనే గోడ వైపు ముఖం తిప్పుకున్నాడు. తిప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చెప్పాడు. ఒక్కసారి ఆలోచించదు దేవుణ్ణి, ఒక్కసారి ఆలోచించు. యథార్థవంతుడుగా సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నా, పరిపాలన ఎలా చేసినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో అడిగిన తప్ప ఆయుష్ అడగట్లు ఆయన. జ్ఞాపకం చేసుకో, నేను వెళ్ళిపోతే ఈ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తా. జ్ఞాపకం చేసుకో, మనకర రాగం వచ్చింది, ప్రవక్త చెప్పాడు, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానా? దేవుడు తెలియదండి, మనం ఆలోచిద్దాం. దేవుడు తెలుసు తెలియదా? తెలుసు. ఆయన ఎందుకు అడిగాడు అసలు? ఎంతకే ఆయనకున్న యథార్థత ఏంటి? మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నా ప్రార్థన ఆలకించి ఏం చేశాం, మనం ప్రశ్నించుకుంటామండి. ఈ హిజ్కియా లాగా మనం అడగగలమా? ప్రార్థన చేస్తాం ఫ్రీ, రాత్రి కొంత రకాల సంత. ఇప్పుడు చేయండి, వారానికి ఎంత ఎంత చూద్దాం, 10 రూపాయలు సంత. ఇప్పుడు ఏంటి, ప్రార్థన చేస్తే ప్రతిసారి 10 రూపాయలు పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి అసలు మనం చేయమండి, ఫ్రీ కాబట్టి చేసేస్తాం ప్రార్థన. అదేమంటే దాగి చేయలేదా, పేదరుగా చేయలేదా? టైం ఆ టైమే పాటిస్తున్నారు. ఈ రోజున 5 సార్లు బయట నిలబట్టలే. 2 తిమోతి 2 అధ్యాయం మీకు అర్థం కావట్లే, సమయం అనక అసమయం అనక. అంటే ప్రార్థన చేయడం టైం కావాలా? దావి చేశాడు, టైం ఫాలో అవ్వాడు. ఇక్కడ టైం లేదు, టైం లేదు ఇక్కడ. అసలు మనం రివర్స్ మనం అంతా తీసుకో. మనము టైం లేదు, 12 గంటలకి ప్రార్థన చేద్దాం, 1 గంటకి చేద్దాం, 1 గంటకి చేద్దాం. వాళ్ళు చేస్తున్నారు, అది ఇస్తున్నారు దేవుడికి. మనం ఎలా చేయాలి? మనకు తెలియదు, మనకు తెలియదు. మనం ఎలా చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు ఇది ఇది పెట్టు, యథార్థ హృదయుడునై. ఇక్కడ అయిపోతాయి, ఇంకా మనం ముందుకు వెళ్ళాం. ఎందుకంటే యథార్థ హృదయం వల్ల ఉంటేగా ప్రార్థన. ఇది పెట్టి స్టార్ట్ చేయండి. యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఇది తొలిమెట్టిగా తీసుకుంటే ప్రతి ఒక్కరి పనులకు వచ్చింది. ప్రభు యథార్థం, ఈ రోజంతా యథార్థం నీ సన్నిధిలో నేను గడిపాను, నీ మాటలతో నేను అన్నాను అనేది చేయగలవా? ఆ హృదయం అయితే ఉందని యథార్థం చేయదు మన దగ్గర. అంతే మనం అలా చేయం ప్రార్థన. ప్రభా మంచిగా నన్ను కాపాడేవయ్యా, అడి పంపించావు క్షేమంగా తీసుకొచ్చావు అని తెలీదా? పంపించేది ఎవరు తెలీదా? చేయాల్సింది చెయ్యం, కానీ అదే ప్రార్థన అనుకుంటాం. క్రైస్తవ ప్రపంచానికి నేను పుట్టే బాగుండేది పోయిన దేవుని పిల్లారా, యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా. ఈ పదం తీసుకొని ఇస్కి అలాగా క్రైస్తవుడిని వాడు చేయగలదా ప్రార్థన? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థన వర్డ్ మనం బ్రతుకులో కనబడిద్దాండి. అది నచ్చిందండి ఆయనకి, అది నచ్చింది ఆయనకి. మనకేం తెలియదు సార్, అసలుకి కొంచెం పెద్ద మెసేజ్ అమ్మ విద్యార్థనాలు ఇద్దరు రోగాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అసలుకి హిజ్కియా గారు ఎలాంటి హృదయంతో ఉన్నాడు మనకు తెలియాలిగా. దేవుడు అంగీకరించాడు, ఇస్తాడు, అది వేరే విషయం. మనకు తెలియాలిగా, మనకు తెలియాలంటే ఆయన గురించి మనకు తెలియాలి. అది కూడా రాయించాడు దేవుడు 18వ అధ్యాయము 2వ రాజులు 1:2-3 వచనాలు. ఇజ్రాయేలును రాజును, ఏలా కుమారుడైన
హోషేయ ఏలుబడిలో మూడవ సంవత్సరం ముందు యోధారాజు రాజు కుమారుడు హిస్కియా అతడు ప్రారంభించినప్పుడు 20 సంవత్సరాలు అంటే యవనస్తుడు టీనేజ్ దాటి వయసులోకి వచ్చాడు. అంటే నూనూగి మీసాలు మన పోరగాళ్ళకి ఇంట్లో నూనూగి మీసాలు వస్తే తల్లి మాట తండ్రి మాట విందాం ఎందుకంటే అలా పెంచాం మనం ఒక్క కాలం కొడుక దుబారా పిలిచాం అంతే ఆ దుబారా అదే పోతే తిరిగిరాదు ఇంకా భయభక్తితో మనం పెంచాం. 20 ఏళ్ల వయసులో రాజు అంటే అతని తల్లి జకర్య కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. 20 సంవత్సరాల వయసులో రాజు అయితే 29 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలిస్తే తన పితరుడైన దావీదు ఎలా చేశాడో అలా చేశాడండి. అంటే ఎక్కడా కూడా అసత్యం కానీ యథార్థత లేకుండా ఉండటం కానీ తన పరిపాలనలు లేదు రాజు. అందుకంటాడు యథార్థ హృదయుడునై నీ సన్నిధిని నడుచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. రాజుగా ఉన్నాడు అదే చిన్నప్పుడే రాజుగా ఉన్నాడు కదా. అంతేకాదు 5వ వచనము కింద అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసించినవాడు. అతని తరువాత వచ్చిన యోధా అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైనటువంటి రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకరును అతని కంటే ముందు కానీ అతని తర్వాత కానీ అంత పర్ఫెక్ట్ గా రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి హిజ్కియా. ఇంకెవరు లేరు. తన పితృని తలపించాడు. దావీదు పరిపాలన ఎలా ఉన్నదో అలా సమానంగా చేశాడు. ఇప్పుడు చెప్పండి అందుకు అడుగుతున్నాడు ఆయన యథార్థముతో సత్యముతో నీ సన్నిధి ఏంటి నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా ఎలా ప్రవర్తిస్తున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇప్పుడు మనం చేద్దాం ప్రార్థన. సమయం వచ్చినప్పుడు నీ సన్నిధిలో యథార్థత కలిగి వేగపడి మనసు కలిగి అన్ని వదిలేసుకొని ఎలా వచ్చాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన అని మనం చేయగలవా? ఇలాంటి ప్రార్థన ఇలాంటి లైన్ ఉంటుంది మనలో. కన్నీళ్ళు విడమంటే కట్టలు దిగిపోతుంది. సొక్క 10 రూపాయలు ఇవ్వాలి అప్పు ఎలా ఏం నేర్చుకుంటున్నాడు ఏం నేర్పుతున్నాడు. ప్రార్థించడం తప్పు కాదు ఏడటం తప్పు కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడుపు వచ్చిందంటే యథార్థత ఎంత ఉండాలి. యథార్థత ఎంత ఉందో దేవుడికి ఎలా తెలుస్తుంది? సన్నిధి ఉంటే తెలుస్తుంది, సత్యం ఉంటే తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి అన్నీ మన ఇష్టంగా చేస్తుంటే ఎట్లా ప్రేమైన దేవుని పిల్లారా? అందుకు మెచ్చాడని దేవుడు అది అందుకు వచ్చాడు. కన్నీళ్ళు విడిచితో చూసేదని అంటున్నాడు. ఇప్పుడు రండి 2వ రాజు 20వ అధ్యాయం 5వ వచనము ఆన్సర్ వచ్చేసింది. అక్కడ నువ్వు తిరిగి అంటే చెప్పాడు వెళ్ళిపోతున్నాడు యెషయా గారు చస్తావు ఇల్లు జాగ్రత్త పెట్టుకో బాయ్ పోతున్నా. ఇప్పుడు వెనక్కి వచ్చి అంటున్నాడు దేవుడు యెషయా ఆగు ప్రవక్తని ఆగు ప్లీజ్ నువ్వు తిరిగి అంటే వెనక్కి వచ్చే నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎంతకు పోయి ఇప్పుడు చెప్పు ఇంకా చెప్పావు కదా చస్తావని ఇప్పుడు చెప్పు ఏమో తెలుసా దావీదునకు దేవుడు ఏమనగా నీకు కన్నీళ్లు విడిచిన సూచితని ఈ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున ఎక్కిపోదు చచ్చిపో మూడు రోజుల్లో నువ్వు చచ్చిపోతున్న మరణం వెనకెళ్ళిపోతుంది. అంటే మూడు రోజుల్లో మరణిస్తాను మన ఇసుకయ్యగారు అంతే కానీ ఆ మరణం ఉండదు వెనక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తామంటే యెహోవా మందిరానికి ఎక్కిపోతావు అంటే కాళ్ళప్పులు కీళ్ళప్పులు ఇక్కడ ఏముండవు మంచి బలమతి రోజు మళ్ళా జ్వరం వచ్చి తగ్గినా నీరసం ఉంటుందండి ఒంట్లో మనకి తెలుసా కాళ్ళు లాగటం నడుము నిలబడకపోవటం ఇవన్నీ ఉంటాయి జ్వరం తగ్గినా అవి ఉంటాయి. కానీ యెహోవ మందిరం అప్పుడు పర్వతం మీద ఉండేది ఎక్కిపోతాం అక్కడికి ఎక్కుతూ కొండెక్కి ప్రార్థనకి వెళ్తాడు కొండెక్కి వెళ్తాం మనకు కాస్త జ్వరం తగిలితే బజార్లో నడుచుకుంటూ సాఫ్ట్గా నోడి మీద నడుచుకుంటూ రాలేమాట ఎందుకు జ్వరం కాలుని అవుతుంది. ఇప్పుడు కొండెక్కి ఎక్కి విశ్వాసం లేక చాలాసార్లు నేను చెప్పాను 104 105 జ్వరంతో ఉందాకి చెప్పాను తెలియదు అసలు ఎవరికి ఫేస్లో జ్వరం ఉన్నట్టుగా తెలుసా గమనిస్తారేమో అని భయం నాకు అయ్యారు జ్వరం వచ్చిందే అనుకుంటారేమో వామిటింగ్స్ ఒక రోజున
హాస్పిటల్కి వెళ్ళాం కరుణాకర్ దగ్గరికి. కక్కుతున్నా తెల్లారితే ఆదివారం సిస్టర్ పక్కన ఉన్నారు, వామిటింగ్ స్కూటీ మీద వస్తున్నా కక్కుతున్నా. తను అనుకుందంట ఇక రేపు ఆదివారం నేను చెప్పాలి వాక్యం అని. నేనే అనుకుంటున్నా హ్యాపీ కక్కిన నేను చెప్పాలి నా పిల్లలకి వాక్యం. అది మనసు నడుస్తుంది తెల్లారొచ్చి రాకి చెప్పిన కక్కు లేదు ఇక్కు లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళక మీరు మా కక్కు రెండు రోజులు తగ్గింది. అంటే ఆ ఎఫెక్ట్ బాడీలో కనపడింది. మనకి ఎంత నీరసం వేసాం ఎంత పెడతాం మొగం అంతా. ఏమైంది జ్వరం వచ్చింది రాదా చెప్పాలా అంటే మన బాధ చెప్పుకోవాలా. దేవుడు తెలుసు కదా నేను వెళ్ళాలి నిలబడాలి వాక్యం చెప్పాలి. దానికి శక్తి ఎవరు ఇస్తారు? డాక్టర్ కాదు దేవుడు ఇవ్వాలి ఇస్తానంతే. అంటే కనపరుచుకునే మనసు ఎప్పుడూ కనపడకూడదు. దేవుడు కనపడింది దేవుడు చూపించాలి. 15 సంవత్సరాలు ఆయుష్ పడిపించాడు. ఎట్లా సాధ్యమైంది? 3 రోజుల్లో పోయేవాడికి 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. రోగం అన్నది శరీరానికి సంబంధించిన కాదు. శరీరం వస్తుంది రోగం ఎవరికైనా వస్తాయి, కానీ ఆత్మ ఎప్పుడైతే శరీరంలో బలంగా ఉంటుందో నీ ఎన్ని అరికలు పడతాయి. ఎంత జ్వరం వచ్చినా సరే కొంతమంది జ్వరం వచ్చే పనిచేస్తుంటారు. అందువల్ల చాలామంది చూస్తుంటారు తాపీ ఉపయోగిస్తారు సోదరులు జ్వరంతో పనిచేస్తూ ఉంటారు. ఏంటంటే ఏమైనా చేయాలనిపిస్తుంది చేద్దాం అంతే అంతే. అదే నడిపించేది ఎవరు? కృప కలిగి ఉంది ఎవరికి? ఎవరికి? ఒక సోదరుడు 4వ ఫ్లోర్ చర్చికి వచ్చే సోదరుడు 4వ ఫ్లోర్ నుంచి పడ్డాడండి. 4వ ఫ్లోర్ నుంచి పనిచేస్తూ అది చెక్క ఒకటి ఉంటుందండి స్క్రీన్ అయ్యి పడితే వాడకట్టు ఇటు అటు ఇటు తల్లి అడపడు కొంచెం పడితే రాయడం వాడు లేదు దుడుకుని వస్తున్నాడు అంతే. ఏమేం కాదన్నా సావాల్సిన వాడి. దేవుడు కృప ఉంటే ఏం కాదు చెప్తున్నా. ఏ ప్రమాదం కానీ ఏ రోగం కానీ ఏ ఇబ్బందులు కానీ ఆయన కృప ఉంటే ఏం కాదు. ఆ కృపని పొందుకోవడానికి క్రైస్తవుడు వెంపర్లాది. అది ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. వస్తాయి రామని నేను ఎప్పుడు చెప్పను. రాగరాకు మన ఎలా దొరుకుతాయి? ఎవరో వస్తాయి. మా ఇంట్లో పాప పశువులు లేదు ఒక గేదె ఉండేది. ఆ రోజు నాకు మేకు పడింది లోపల గడ్డిలో పోయి మింగింది గుండె గుచ్చుకుంది. ఎవరికి తెలియదు వారం అవుతుంది తిండి తగ్గిస్తుంది కళ్ళకు నీళ్లు కాస్తుంది మాకు అర్థం కావట్లేదు ఏమైందా అని డాక్టర్ చూపిస్తున్నాడు ఏమన్నా వస్తే కదా అని. కానీ చనిపోయింది తర్వాత కోసేసారు. అప్పుడు గుండెకి మేకు తుప్పు పెట్టింది అప్పుడు అనిపించింది నోరు లేదు కదా చెప్పలేకపోయింది. నోరు ఉంటే చెప్పేదేమో దాని బాధ ఎవరు తెలియదు. దేవుడు చూస్తున్నాడు దాని బాధని మనకు తెలియదు కదా. మనకు నోరు ఉంది కాబట్టి బాధ ఉన్నా ఏం కదని చెబుతున్నాయి. ఇక్కడ బాధ రాదని చెప్పట్లా వస్తాయి. యెషయా గ్రంథము ప్రవక్త యెషయా గారి ద్వారా హిజ్కియాకి రోగం అయిపోయింది. అదే ప్రవక్త యెషయా గారి ద్వారా నీళ్ళు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఏంటది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము అతని నలుగొట్టుటకు వ్యాధి కలగజేసను. అంటే యేసు విశ్వాసానికి ఇప్పుడు జబ్బు చేసింది. ఇందాక హిజ్కియాకి జబ్బు చేస్తే యెషయా గారు చెప్పారు నయమైపోయింది బాగుపడమని. ఇప్పుడు అదే శకాలు చదువుతున్నారు. యేసుక్రీస్తు వారికి జబ్బు చేసింది. యేసుక్రీస్తు వారికి ఏం జబ్బు ఉందండి? బైబిల్ ఎక్కడ చూడలేదు కదా కాదు తల్లపిల్లి తల్లగా మాకు బైబిల్ గడపలేదు కదా. కాళ్ళు తల్లు పిక్కేమన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం లేవు కదా. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి బాధలు తెలుసా రోగం తెలుసా మనసు తలంపులు అది ఆయన పట్టి పెట్టిస్తున్నాయి. ఆ మనసు మంది ఆ తలంపులు మనవి. అంటే నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్న మన తలంపులు దేవుడికి దూరమవుతున్న మన మార్గపు విధానం ఆలోచనలు యేసుక్రీస్తు వారికి బాధ కలిగించాయి. రోగం వచ్చింది యేసుక్రీస్తు వారికి మన ద్వారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము ఆ రోగానికి కారణం మనం. మనమందరము గొర్రెల వలె తోత్రపోతిమి మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఏంట దోషం? వ్యాధి జబ్బు చేసిన దానికి తగ్గాం అనుకోండి వేరేవాడికి వెళ్ళిపోతుంది. జలుబు చేసి తుమ్మే అనుకోండి వేరుడికి వెళ్ళిపోతుంది. అట్టాగే నేటి సంఘాలలో అసత్య బోధ ఎక్కువగా రావటం వలన ప్రబలిపోవటం వలన అనేక మందికి వచ్చేసింది ఆ జబ్బు ఆటంకం. మన ప్రకృతిలో ఉన్నాం జలుబు చేసింది తగ్గాం 10 మందికి వెళ్ళిపోతుంది. తుమ్మాం తుమ్మి వచ్చింది 10 మందికి వెళ్ళిపోతుంది. అందుకని ముక్కు కట్టుకుంటూ ఉంటాం ఆ క్రిములు రాకుండా ఇక్కడ కాపాడాం. కానీ మనం అందరం త్రోవ తప్పిపోతుంది
అంటే నేటి సంఘాలలో అనేక మందికి జబ్బు తలుగు చేశాయి. అంటే ఈ శరీరం సంబంధించి తప్పు సరి కాదు, వాక్యం పట్ల, వాక్యం పట్ల వాస్తవమైన మాటలు చెప్పక అనేకులు అసత్య సంబంధంలో ఉంటే అదే నిజమనుకొని వెళ్ళిపోతుంటే త్రోవ తప్పిపోయావు. యేసు జబ్బు చేసింది, యేసు జబ్బు చేసింది. మరి ఎవరు బాగు చేయాలి? మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాళ్ళు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపిన, మనందరినీ బాగు చేయటం వరకు యేసుక్రీస్తు బయలుదేరొచ్చాడు. యేసుక్రీస్తు వచ్చారు బయలుదేరి అసత్య మార్గంలో అసత్య బోధలో ఎడనెత్తిన వ్యాధి కలిగి హృదయ తలంపులు వాక్యం లేకుండా చేసుకుంటూ ఎప్పుడైతే సంఘంలో జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నావో, ఒక రోగాన బారి పడి బ్రతుకుతున్నావో, ఈ రోగం బాగవటం కొరకే యేసుక్రీస్తుని లోకానికి వచ్చారు. మనకిష్టమైన మార్గం మన ఇష్టం, మన ఇష్టమైతే వాక్యం అంటాం, లేకపోతే మన అర్థం అడిగేది ఎవడో అడుగుతారు, ఎవడుతారు తెలియదు. రోగం నువ్వు సత్తులు లేకపోతే రోగం, వాస్తవం వినకపోతే రోగం, నీ రోగం బాగుపడటం కొరకు, నీ రోగం తగ్గటం కొరకు యేసుక్రీస్తు వారి బలే పేరంటే ఆలోచించండి. ఎవరికి రోగం వస్తే మనం బలవుతాం, తగ్గించగలం అంతే తీసుకెళ్ళి. కానీ ఆయన తగ్గించినట్టు ప్రాణం పెట్టాలనుకున్నాడు, ప్రాణం పెట్టాడు. సంఘంలో సత్యవార్కలు లేకపోతే నువ్వు ఉండాలి అని ప్రాణం పెట్టాడండి ఆయన. తలంపులు రోగం ఉన్నప్పుడు ఆయన తన తలంపులకి రోగాన్ని తీసుకొని నా పిల్ల కొరకు నా ప్రాణం పెట్టాలి అని ఆయన ఎంత గొప్ప ఉద్దేశం ఉండేది, ఎంత గొప్ప ఉద్దేశం. నడినెత్తిన రోగం పోవాలంటే నడినెత్తి మీద నూనె రాయమన్నాడు దేవుడు. రోగం ఎక్కడుంది? యశగ్రంథం 1:5-6 రోగం ఎక్కడుంది? నడినెత్తిన, నడినెత్తిన రోగం ఉంటే ఏం చేయాలి? నడినెత్తి మీదే ట్రీట్మెంట్ చేయాలి. చెవులో ఉంది ట్రీట్మెంట్, జబ్బులు చెవులో నొప్పి ఉంది చెవులో చేయాలి, ముక్కులో ఉంటే ముక్కులో చేయాలి, ఏ బాగుంటే ఆ బాగుంటే చేయాలి. ఇప్పుడు నడినెత్తిన ఉన్నాడు, నడినెత్తిన ఏం చేయాలి తెలుసా? ఏసు తన రక్తం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ఆ రక్తాన్ని ఆ నడినెత్తి మీద రాయాలి అన్నాడు ఆయన. యాకోబు పత్రిక 5:14 వచ్చినాం. మీలో అందరూ త్రోవ తప్పిపోయి ఉన్నారు. అందరూ ఇప్పుడు మన దగ్గరికి మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలుపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎందుకు నూనె రాసి ప్రార్థన చేస్తా తెలుసా? ఒకటి అడిగాడండి, మనం ఎప్పుడు ఫేస్బుక్లో పెడుతుంటాం, మీ అందరి ఫోటోలు ఫేస్బుక్లో ఉంటాయి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రాథమించిన ప్రతి బిడ్డ ఫేస్బుక్లో కనబడతారు, లోకాలు వెళ్ళిపోద్ది. ఎందుకు నూనె వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది తెలుసా? నూనె ఒకటి అడిగాడు, నూనె ఎవరి బైబిల్ ఉందా? వాడికి ఇచ్చానండి కౌంటర్లో. అన్నా ఎంత ఉంటుంది ఆ బైబిల్? అప్పుడు చెప్పిన శిల్ల మీద చెప్పి సొలి వెళ్ళాక టైప్ చేయమాకు, ఆలోచించి టైప్ చేయి అని చెప్పిన. అంతే, ఇప్పటికి మళ్ళీ కాంటర్ లేడు ఇంకా నూనెకున్న పవర్. అందుకే చెబుతుంటా అందరికీ, ప్రతి ఒక్కళ్ళు నూనె తెచ్చుకుని మా ప్రార్థించుకుని వెళ్ళిపోండి. మీరు రాసుకోండి ఇంట్లో, ప్రార్థన చేయించుకొని నూనె డబ్బు తెచ్చుకుని ప్రార్థించుకుని వెళ్ళండి. ఆ నూనె ఏమీ లేదు, అది కొబ్బరి నూనె. కానీ దాంట్లో ఎవరు తెలుసా? ఇప్పుడు చదువుతున్నాడు ఆయన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ నూనెకి ప్రార్థన బలం అందుతుంది. నూనెలో ఏమంటుందండి? నూనెలో ఏమంటుంది? కానీ నూనెకి ప్రార్థన చేస్తే మెచ్చిన దేవుడు విశ్వాసం ప్రార్థన ఆ నూనెకి నింపినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని సాక్షిగా క్రీస్తు రక్తంగా దాన్ని మార్చి నీకు రాస్తే తగ్గుతుందంటే నూనెలా ప్రార్థన తగ్గపోతాం. అప్పుడు చెప్పిన నూనెలో ఏముందరా? నూనెలో ఏముండదు, ప్రార్థన, ప్రార్థన అది నూనెకి ఇచ్చినటువంటి గొప్పతనం. నేటి సంఘాల్లో అది కూడా మిస్యూజ్ అవుతుంది కదా, దాని మీద కొంటలే. ఇక మాట్లాడుతూ విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ, రోగం పోతుంది పాపం పోతుంది. సంఘ పెద్దలు పిలిపించాలి. సంఘ పెద్దలు అంటే మీ ఊళ్ళో చుట్టా బిడి తగ్గి సంఘ పెద్దలు కాజేడా. మన ఊరు సంఘ పెద్దలు ఎలా ఉంటుంది సార్? క్రిస్మస్ కొత్తడు, జనవరి కొత్తడు, ఏసుకో కొత్తడు, ఇప్పుడు పెడ కొత్తడు. ఇక మిగతా రోజుల్లో పెద్దనే వాడు మీకు కనపడ్డాం, ఇది పెద్ద. ఇది చేయాలంటే 5 చెప్పాలి. అయ్యా పండగ రోజు మనం గొప్పగా చేసుకుందాం అయ్యా, ఇలా చెప్పాలి. చేద్దాం,
ఎన్ని సంవత్సరాలకి అవసరాలు వచ్చేవాడు పెద్ద సంఘ పెద్ద అంటే కాపరి కాపరి కాపరికి పెద్ద అంటారు మనకు భాషలో కాపరి నాయకుడు లీడరు కాపరి పాస్టర్ బ్రదర్ పెద్ద అంటే కాపరే కాపరి అంటే ఆ కాపర కాదు అది మన ధైర్యం ఏమి తోటి పెద్దలైన నేను పేరు మాట్లాడుతున్నాను సో అనుకుంటున్నారు దేవుడు పిల్లరా అంటే సంఘ పెద్దలు పిలిపించాలంటే నువ్వు సంఘములు సత్యవాక్యములు సభ్యుడివై ఉండాలి అది అది అప్పుడు నీకేదన్నా అయితే ప్రార్థన చేసి లోనిస్తే అది నువ్వు సిలువ వేసుకుంటే గుర్తు సిలువారగా ఆకారం అంతే అది గుర్తు ఐడియా శ్రమ శ్రమకు పాదు తగ్గిస్తానన్నది అంటే నేటి కాలంలో ఏదైనా మనకు జరిగితే ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్పలేదు కానీ ఖచ్చితంగా నువ్వు నుండితో రాయించుకోవాలి ప్రార్థన చేయించుకోవాలి అవకాశం ఇస్తున్నాడు రోగరాధం చెప్పట్లా రోగం వచ్చింది కూడా రోగరాధని ఎప్పుడు చెప్పలేండి నా ప్రసంగాలు ఎప్పుడు అలా ఉండవు బైబిల్ దగ్గర ఉంటుంది అంతే ఎప్పుడు చెప్పమట్లా కానీ నూనె రాసుకుంటే ఖచ్చితంగా దేవుడు స్వస్థిస్తాడు ఎంత ప్రార్థన ఉన్నా సరే నీ కడుపు జంపులు కడుపు నొప్పులు వస్తాయా వస్తాయి చూడండి అన్నమాట అంటే భరోసా ప్రార్థనలో ఉన్నాయి ఇలాంటివి మనకు వస్తాయి అయినా సరే ప్రార్థన చేయించుకుని నూనె రాచుకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఒకే ఒక భరోసా ఉంది నో ప్రాబ్లం అన్న ఒక భరోసా కోసం పోతున్నా ఒకటవది మోది ఐదవ అధ్యాయం ముగిస్తాను ఇక్కడ 10 నిమిషాలు 23 వచనం ఇక మీద నీళ్ళే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరుచుకోవచ్చు బలహీనత కోసం ద్రాక్ష రసం తోచి ఎవరు చదువుతాడు ఈ మాట తిమోతి అంటే ఎవరు నీలానాలాగా విశ్వాసి కాదు ఆయన విశ్వాసానికి విశ్వాస అది విశ్వాసం అంతది విశ్వాసమును బట్టి అంటే విశ్వాసం అంటే తిమోతి కొంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలి ఈయన పౌలు గారి ప్రియకుమారుడు కొడుకు అంటే అప్పుడు కాదు సువార్తలో అన్నాడు అన్నమాట అది ఈయనకి ఏమొచ్చింది తెలుసా కడుపు జబ్బు వచ్చింది అంటే కడుపు నొప్పి వచ్చేసింది ఎవరికి తిమోతి గారికి మనమేమంటాం మనం చర్చికి వెళ్తాం జబ్బు లాంటివి వచ్చి మనమే పడుకుంటే మనవరకు చర్చికి వెళ్తారుగా చేతులు బాగా తీయమని అంటే అడిగి చెప్తాం చర్చికి వెళ్తే చర్చికి సభ్యుడు బైబిల్ చెప్పిందా పాస్టర్ చెప్పుకుంటాడు వాడి మాట నమ్మకాడు మీరు ఆయనకి ఏది రాదు బైబిల్ అది రాదు బైబిల్ అలా చెప్పదు ఎప్పుడు కూడా తరుచు కావచ్చు అన్నాడు దేవుడు ఇక మీద నీళ్ళు తాగక కడుపు చెప్పు నిమిత్తము తరుచుగా వచ్చే బలహీనతల కోసము కడుపు చెప్పు తరుచుగా బలహీనతలు బలహీనత రోగాలు తరచుగా రోగాలు రావచ్చు తరచుగా కడుపు చెప్పు రావచ్చు మనం అంటే విశ్వాసానికి వెళ్తే వస్తే రాగాలి నాలుగు రెండు చేస్తే మాట్లాడాలి ఇంకా బార్బర్ షాప్లోకి వెళ్ళి మంచి కట్టడం వాళ్ళ దగ్గర ఎట్టంటే కట్టయితే అప్పుడు ఏసుకృష్ణ మాటకి బాగా మనకు రాదు ఇక్కడ ఇటు తిట్టి తిట్టిపోతే బైబిల్ రాకపోతే మోకరించి అడుగు లేకపోతే నరకం తప్ప నాలుగు కదా నాలుగు మాట్లాడుతుంది ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది దీన్ని చీరేసామనుకో మాట్లాడదాం ఆత్మను పోతుంది ఎంత ప్రార్థనలో ఉన్నా జబ్బులు వస్తాయి తరుసుగా పరీక్ష నిమిత్తం రావచ్చు పరీక్షలు రావచ్చు లేదా దేవుడి చిత్తం రావచ్చు ఎలాగే రావచ్చు వస్తాయి అవి రాకుండా ఎదుకుంటా మనిషిలో భూమి మీద ఉండలేదా పంచిపోతాడు మనుషులు లేవా గాలిలో క్రిములు లేవా నీళ్ళలో క్రిములు లేవా వాతావరణంలో క్రిములు లేవా తిండి తిండిలో కల్తీ లేదా రావా నూనె ఉంది కదా స్వస్థపరచడానికి చర్చి ఉంది కదా భరోసా అందించడానికి అది ఇక టైట్లో ఒక ముక్క దాశాను ఇప్పుడు చెప్పాలని రోగాల వెనక రహస్యం దేవుని మనసు అభయం అది టైటిల్ ఫస్టే చెప్తే బాగుందని దాశాను అయింది ఏ రోగం వచ్చినా భయం లేకపోతే వస్తాయంతే తరుసుగా ప్రియకుమారుడు విశ్వాసాన్ని బట్టి నా ప్రియకుమారుడు అన్నాడు 1:2 ఇంత విశ్వాస జీవితంలో ఇలాంటివి వస్తే మనం గగుక్కునేంత మాట అక్కడ వరకు సంపాదించుకున్నటువంటి వాక్య భావం మొత్తం మళ్ళీ మైనస్కి వచ్చింది మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ రావాలి కనుక ఎవరు అలవాకండి చేర్చి కదా ఎందుకు వచ్చి రాగాలు ఇలాంటి అలవాకండి పోతాం అది ఆ మాట మనసు కొంచెం పోతాం
ఇప్పటి వరకు వాక్యం నీలో నిలవలేదు అన్నది సెల్ఫ్ పర్సన్ రైట్. ఎక్కడి నుంచి కాపాడుకోవాలి? నేను కొంచెం జబ్బు చెప్తే ఏమన్నాను, నేను వెళ్తా చూస్తా, ఏమన్నా వాళ్ళే సాగరిస్తా, భరోసా ఇస్తా, ఎందుకొచ్చిన మన ఏడుపు వాళ్ళం అక్కడ పోతాం, ఇంకా ఇంకా రెండు రోజులు పట్టుకుని ఇప్పుడే పోతాం. ఇంకా ఒక వ్యక్తి బలహీనం ఉన్నప్పుడు భరోసా తెలుసా, ఏం కదలే ఏం అంతే బతికిస్తున్న మాట కూర్చున్నాడు అనుకో, టుక్కునిపోయి పోతాం. ఇంకా మనమే సమీపం అవుతాం ఇలాంటి ఎప్పుడు చేయమాకనే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ జీవితంలో బతుకుతున్న ఈ సృష్టిలో ఉంటున్నాం కాబట్టి జబ్బులు రోగాలు తలనొప్పులు వస్తాయి వస్తాయి. కానీ దేవుడు అవే ఇచ్చాడు, చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకో, నూనె రాయించుకో, వెళ్ళు ట్రీట్మెంట్ చేయించుకో, నో ప్రాబ్లం. భక్తులకు రాలేదా? ఇంత గొప్ప సాక్షి సమూహం మనకి ఆదర్శవంతంగా లేదా? ఉన్నా ఎందుకు మాట్లాడుతున్నాం అండి ఈరోజు మనం? విశ్వాసానికి ఎవరు మనం? ఎవరు ఫిబ్రవరి పత్రిక లాస్ట్ మాట క్లోజ్ అయిపోయింది, 12:1-3 వచ్చిన ఇంత గొప్ప సాక్షి అంటే ఎవరెవరికి ఎన్ని జబ్బులు వచ్చాయి, ఎవరెవరు ఎంత భక్తులు, ఎవరెవరు ఎంత గొప్పగా బ్రతికారు, ఇదంతా సాక్షులండి మనకి సాక్షులు. ఒక లాసన మీరు చూడండి, కుక్క వచ్చిన బాబు గురుపులు తక్కల సత్యమూర్తి పర్లోకి ఎలా వెళ్ళాడు, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు, పరదేశం ఎలా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, రోగం తగ్గించిన దేవుడు పరదేశిస్తాడా? ఇవ్వడా రోగానికి పరదేశం సంబంధం ఆత్మకు సంబంధించినది, ఆత్మకు రోగం లేకుండా చూసుకుంటే మంచిది. కుక్కలు ఆగుతున్నాయి, కుక్కలు ఆగుతున్నాయి అక్కడ, కుక్కలు నాకిన మరి దేవుడు అంత గొప్పడు కదండి, మరి పుణ్యులు ఎలాంటి తగ్గిపోతాయి కదా, ఎందుకనలేదు, ఇవి వస్తాయి కదా, అప్పుడు అంత విశ్వాసంగా ఉండాలని దేవుడు పెట్టాడు. భక్తుల జీవితం ఆదర్శం. కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయి అక్కడ, మనం అయితే అసహించుకుంటాం, కంపు రక్తము చీమి నెత్తులు కలిసి బయటకు వస్తే ఆ స్మెల్ భరించలేము, డ్రైనేజీ కంటే ప్రమాదంగా ఉంటుంది ఆ స్మెల్. అయినా సరే దేవుడికి రాలేదండి అది, దేవుడికి రాలా? చనిపోయిన మరొక సరే దేవదూతలు వచ్చి మరీ తీసుకెళ్ళాయి, రాలా అసలు. ఎంత విశ్వాసం అయ్యా, ఇంత బాధలు ఉంటూ కూడా ఒక్క మాటను దేవుడు అల్లేదే, ఎలా ఒక లాజరు బ్రతుకు మనకు ఆదర్శం కాదా? ఇంత గొప్ప సాక్షి సమూహం. మేఘం మేఘం అంటే మేడ ఎండలో పోతుంటాం, ఇంత మేఘం వచ్చినా అబ్బా ఇంతే బాగుంటుంది ఆయన, 2 సెకండ్లు ఉండిపోయి మేఘమే ప్రాణానికి ఇంత భరోసా ఇస్తుంటే దేవుని కొరకు బ్రతికిన భక్తుల బ్రతుకులు మన ప్రాణాలకి ఆత్మకి ఎందుకు భరోసా ఇవ్వలేకపోయాయి, ఎందుకు తీసుకురాకపోతున్నాం మనం? వాక్యాలు నేర్పక రాక మేఘము వలె మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారం సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టిన పాపము అంటే నాలుక తప్పన మాట్లాడితే నోట్లోకి వెళ్ళిపోతుంది అంతే, సులువుగా చిక్కులు పెట్టేది నాలుక మాట, బయటకు వచ్చింది ఇచ్చట్టు మాట్లాడితే లోపలేదు నాకే తెలియదు ఇంకా అంతే. నాలుక కనపడుతుంది లోకానికి, కళ్ళు కనపడితే సులువు కనపడతాయి. ఇప్పుడు నాలుక మాట్లాడితే కొట్టేది ఏమని, ముక్కు మీద, ఈపు మీద, చెవి మీద, కాలు మీద ఊగిపోతా పొలి పైపోతాయి, లోపలా నవ్వుతూ ఉంటుంది, నేను మాట్లాడితే ఉన్న దెబ్బ తింటుంది కదా కదా. ఇప్పుడైనా సరే ఆలోచించాలి మనం, ఇప్పుడైనా ఆలోచించాలి. సులువుగా చిక్కులు పెట్టున్నాడు అంటే నాలుక మాట్లాడుతుంది, నరకానికి ఆత్మ వెళ్ళిపోతుంది. విడిచిపెట్టు పాపాన్ని, విడిచిపెట్టు మాట్లాడుతూ విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి వాడేటువంటి ఏసు వైపు చూచచ్చు. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తము, ఓపిక పండుగ ఎందుకు ఆడాడు, డబ్బు చేసినప్పుడు ఓపిక ఉండదు కూర్చోడానికి, కాళ్ళు లాగుతాయి, నడవలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఇంకా పరిగెత్తడం ఎంత కష్టం అండి, పరిగెత్తడం ఎంత కష్టం, ఓపికతో పరిగెత్తుతుంది. పరుగు పందెంలో మన ఎందుకు పరుగు పందెం ఉంచాడు, ఏది వచ్చినా చూడకుండా సంఘంలో ఉండే వాక్యం విను, చర్చికి వెళ్ళదు సార్ కొన్ని పడి రావాలి, యాడికి వెళ్తున్నావు, యాడికి వెళ్తున్నావు చర్చికి, బావిలో దూడబడిందంటే ఎంత ఉరుకుతామండి, దూడ కోడి పిల్లబడిందంటే అడావుడి చేయ 10 మంది చెబుతాం అడావుడి 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 ఉరుకుతూ ఉంటాం, అదే అదే
సంఘానికి అలా రావాలన్నాడు దేవుడు. టక 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 సంఘం ఎప్పుడు అలా. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? సేమ చిన్న వృత్తులు వెళ్దానా? అది ఓపికతో పరిగెత్తుతాము. ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానం నిర్లక్ష్యపెట్టి సులువుగా చుక్కులు పెట్టి పాపము నాలుక దాని నుంచి వచ్చే మాట చర్చికి వెళ్ళి నీకు ఎందుకు వచ్చిందిరా పెద్దడా అంటే, ఇంకా చూడు మనకి ఎట్లా ఉంటుంది ఇక మనం ఏమంటాం? ప్రభు నా విశ్వాసం తగ్గిందా? నాకు అది తగ్గిందా? అప్పుడు మనం ఏమనాలి? మనిషి నాకు వస్తాయి నువ్వు ఏది పడుచుకోవాలే ఇంతవరకు అనాల. ఎదుటి వాడి సానుభూతి ఆత్మకి విరోధం. సానుభూతి తీసుకోమని చచ్చిపోతున్నాం. మనం భరోసా ఇవ్వండి, నాకేమైందండి, నా దేవుడు ఉండగా వస్తే పోతే అంతే. వాడికి అనిపించింది ఎంత బాధలో ఉన్నా దేవుడు గొప్పడు అంటాడు. నీ దేవుడు గొప్పడని పంచం చేసి చెప్పడం కదా సామే. ఇలాంటి సందర్భం చెప్పాలి, ఇలాంటి సందర్భం చెప్పాలి. ఎవడని ఇప్పటి వరకు రాగం వచ్చి తగ్గినాక సభలు పెట్టించారండి? సువార్త సభ మన ఇంటి గురుకుంట పెట్టుకున్నారండి? బయట సభలు ఏమైనా జరిగాయండి? నాకు రోగం వచ్చింది తగ్గింది కృతజ్ఞత చెప్పారా? లేదు. మా అమ్మాయి పెళ్లి గొప్ప జరిగింది, మా అమ్మాయి పిల్లలు పడుతున్నారు, మా ఆవిడ మంచోడు ఉద్యోగం వచ్చింది, అందుకు సువార్త పాస్టర్గతో మీటింగ్ జరుగుతుంది. ప్రార్థన ప్రార్థించావా? తల్లిని పిలిచి సాక్ష్యం చెప్పావా? తాపకరమైన జ్వరంలో దేవుడు తగ్గించడానికి కృతజ్ఞత అని పెంచావా? మనకు మంచి జరిగితే పుట్టినరోజులకి బైక్ కొంటే, పొలం కొంటే, ఇల్లు కొంటే, అప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ఆ రోజు పూర్వకొని పెట్టుకుంటా. ఇంట్లో సిస్టర్కి జ్వరం తగ్గింది తగింది పెట్టించావా? పిల్లకి రోజు వచ్చి తగ్గింది పెట్టించావా? ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పెట్టించావా? ఏది చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం చెప్పిన వింటారా? ఏమో అది కనుక అని అంటున్నాడు. అవమానము నిర్లక్ష్యం పెట్టి ఎప్పుడైనా చర్చకు వచ్చినప్పుడు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది అవమానంగా ఫీల్ అవ్వద్దు. ఏంటమ్మా ఎంత ప్రార్థనలు ఉన్నాయి, ఇంకా మీ కుటుంబంలో మార్పు అలా అమలత్తది ఏముంది, అయ్యా అమ్మది ఏముంది, నువ్వు మాటే మనం సడగిలిపోతాం. తర్వాత ఇంకా ఎడ చూపించుకోవాలి చర్చిలో, చర్చిలో చూపి ఆడ చూపిస్తాం. రాగం వచ్చి ఆడ చూపించాలి, బాధతో లాయన దగ్గరికి వెళ్ళాలి, తెలతెలితే పోలీసులను కలవాలి. తెలుసు కదా నీకు బాధ కలిగిన ప్రతిసారి తండ్రుకుంటూ సంఘానికి రావాలి. అప్పుడు ఎంత బాధలో కూడా నా బిడ్డ నా కొడుకు నా పిల్లలతో వస్తున్నారంటే వీళ్ళకి ఇంకా శక్తి విశ్వాసం అదండి నేర్చుకోవాల్సింది. నిర్లక్ష్య పెట్టి అవమానం వస్తే చదువుతున్నాడు అల్లో అంటారు మనకి సిగ్గు మంటది. ఎందుకంటే చెట్ట రాయిలు ఎక్కువ ఉన్నారు రోగంలో. బాకేవాడు చెప్పడం మనకి ఏం పర్లేదని చెప్పరు, చెట్ట ఎత్తు ఉంటారు. అవమానం అనుకుంటాం మనం. నిర్లక్ష్యం పెట్టి లక్ష్యము పెట్టక, లక్ష్యము పెట్టక ఎదుటివాడు వాడిని వెనక్కెత్తి పోయేది నువ్వే. ముందుకొస్తే వాడు కూడా రావచ్చు భరోసా. నిర్లక్ష్యం పెట్టి సిలువను సిలువనగా శ్రమ సహించి అంటే ఆ బాధను భరించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకయు, పాపాత్మ తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారము ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. పాపాత్మ యేసుక్రీస్తు తిరస్కారం చేశారు. తిండిపోతని తాగుపోతని ఎన్నో రకాల మాటలతో అవమానపరిచారు. అవన్నీ నిర్లక్ష్య పెట్టాడు. ఆయన మాటలు తీసుకో వేసి రాలేదా మాటలు? ఇప్పటికే అంటే ఉన్నారుగా వేసు దేవుడా అంటున్నారుగా. నిర్లక్ష్య పెట్టు, ఆయన అన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళాడు, అలాగే నువ్వు వెళ్ళు. కనుక ఈ క్రైస్తవ బ్రతుకు జీవితంలో ఏ వచ్చినా సరే యేసును ఆదర్శంగా ప్రవక్తల ఆదర్శంగా తీసుకొని సహవాస విశ్వాస జీవితంలో ఎదుగుతూ అన్నిటి నిర్లక్ష్య పెట్టి ముందుకు సాగు. ఏది నీకు బాగుంటుంది? రాగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఉంటాయా అని యేసు నామములో అన్ని మఠాపంచలేకపోతే అది భరోసా. కనుక ఎదుటి వాడి మాట అనాలంటే వాడికి బైబిల్ జ్ఞానం ఉండాలి. వాడికి ఎంత బైబిల్ జ్ఞానం? భరోసా గల దేవుని సన్నిధులు ఇంత మంచి సంగతులు మనకి ఇచ్చినప్పుడు బాధ వస్తుంది వస్తాయి. కనుక ఎన్ని వచ్చినా
అవేమీ లెక్కలో తీసుకోకుండా సువార్త వైపు మీ మనసు తెలిసి నడిస్తే అసలు దేవుడు మెచ్చుతారు, మెచ్చవలసిన దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, రోగాలు ఎలా వస్తాయో చూసాం, ఎవరికి వస్తాయో చూసాం, మనకిచ్చిన భరోసాను చూసాం. కనుక ఈ భరోసా కలిగిన బ్రతుకులు ఏది వచ్చినా, స్థిరమైన వ్యాధైనా బాధ అయినా ఏసు వైపు చూసి నడిస్తే ఖచ్చితంగా పరలోకం రోగాన్ని ఛేదించామా లేదా, అదే అభయం. రోగాల యొక్క రహస్యం దేవుడి మనసు అభయం, దేవుడి మనసు అభయం. కనుక ఇక్కడ బ్రతుకుంటుంది, బ్రతుకుందని నేర్పుతాం, బ్రతుకువాలి అని చెప్తాం, బ్రతుకు చూపిస్తాం. ఏ బాధన రాని ఏదన్నా కానీ ఏసే 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 దక్షి ప్రార్థించుకున్నాం. మీ అరుణ్ కుమార్. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302. ఎంతో ఆనందము ఏసయ్యా, ఎంతో ఆనందం.